ప్రతికూల సమయంలో అనుకూలమైన తండ్రి సమయాన్ని చక్కటి వాతావరణాన్ని తండ్రి మీరు సిద్ధం చేసిన దాన్ని బట్టి మీకు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవా, మీరిచ్చిన గ్రంథంలోని ప్రాముఖ్యమైన సంగతులను మరి ముఖ్యంగా అర్థం చేసుకునే విధానాన్ని ఈరోజు మాట్లాడుకోవడానికి మేము ప్రయత్నం చేయించుండగా మా యందు మీరే ఉండి మాట్లాడండి. వింటున్న మీ పిల్లలకు తండ్రి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహించండి. చెబుతున్న మేము వేదిక మీద జ్ఞాన ప్రదర్శన మేము చేయక మమ్మల్ని మేము మరుగు చేసుకుని తండ్రి మీకు అనుకూలమైన పాత్రగా మమ్మల్ని ఉపయోగిస్తారని అర్థిస్తూ వింటున్న మీ పిల్లలకు తండ్రి అర్థం చేసుకునే మంచి హృదయాన్ని అనుగ్రహిస్తారని కోరుకుంటూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి జాగ్రత్తగా వినండి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు. ఎందుకు ఇది వినాల్సిన అవసరం ఉందంటే ఈరోజు చెబుతున్నది ఏదైతే ఉందో ఈ పాఠం మీకు అర్థమైతే బైబిల్ చదివే విధానం మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. కొన్ని మొండి ప్రశ్నలు క్రైస్తవ విరోధులు ప్లస్ క్రైస్తవులుగా ఉన్న మనం చదువుతున్న బైబిల్ చదువర్లకి వచ్చే కొన్ని సామాన్యమైన ప్రశ్నలు కూడా ఈరోజు మనకు ఎదురవుతున్నప్పుడు మన అనుదిన బైబిల్ ధ్యానంలో మనకు పరిచయం అవుతున్న ప్రశ్నలు ఈరోజు ఈ లెసన్లో మీకు చాలా వరకు క్లియర్ అవుతాయి. ఇది కనుక మీకు అర్థమైతే పాత నిబంధన క్రొత్త నిబంధన యొక్క ఆ విధానం మీకు అర్థమవుతుంది. మొట్టమొదటిగానే అడుగుతున్న ప్రశ్న, దేవుడు ఇశ్రాయేలీ జాతిని ఎందుకు ఎన్నుకున్నట్టు? ఇది జనరల్గా అందరూ అడుగుతున్న ప్రశ్న. ఇది ఇశ్రాయేలీల్ని ఎందుకు ఎన్నుకోవాలి దేవుడు? ఇది ఒక ప్రశ్న. దాన్ని వెనువెంబడ వచ్చే ప్రశ్న ఏంటంటే ధర్మశాస్త్రం ఇశ్రాయేలీలకు సంబంధించింది కదా, మనకెందుకులే అన్నది. ఈ రెండు ప్రశ్నలతో ఈరోజు మనం ధ్యానం ప్రారంభించగలిగితే మీకు బైబిల్ అంతా ఒక ట్రాక్ మీదకి వచ్చేస్తుంది. ఎందుకంటే బైబిల్ ఎందుకు రాయబడింది, ఈ రికార్డెడ్ డాక్యుమెంట్స్కి ఉన్న ఈ బైబిల్ అనే ఈ గ్రంథం ఎందుకు రాయబడింది అనడానికి ఈ బైబిల్ అంతటికీ కీలకమైన ఒక వచనం ఉంటుంది. ఆ వచనంతోనే మొత్తం బైబిల్ అంతా ముడిపెట్టబడింది. చూద్దాం ఒకసారి నిర్గమాకాండం. అందరూ బైబిల్ చూడండి. మీరేమాత్రం శ్రద్ధగా వినకపోతే ఈరోజు చెప్పేది మీకు ఏమీ అర్థం కాదు. నేను ముందే చెప్తున్నాను. నిర్గమాకాండం 19వ అధ్యాయం. నిర్గమాకాండం 19వ అధ్యాయం 4వ వచనం నుండి, నేను ఐగుప్తీయులకి ఏమి చేసితునో మిమ్మను గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మను ఎట్లు చేర్చుకుంటునో మీరు చూసితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. బాగా వినండి. జరుగుతున్న సందర్భం మీరు చూడండి, ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతున్న సందర్భం. ఏం మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు అంటే వారి గతాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మీకు ఈరోజు చెబుతుంది, మరలా చెప్తుంది, ఈరోజు చెబుతున్న ఈ సందర్భాలు ఏవైతే ఉన్నావో లేదా ఈ వర్తమానం ఏదైతే ఉందో ఇది మీకు అర్థమైతే మనసు పెట్టి వినండి. మీకు బైబుల్ చదవడం అర్థం చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. మరి ముఖ్యంగా పౌలు గారు ఉపయోగిస్తున్న పదజాలం చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఉపయోగిస్తున్న పదజాలం ఎట్లా ఉంటుందంటే బైబిల్లో ఒక విచిత్రమైన పత్రిక ఉంది,
ఆ పత్రిక పేరు రోమీలకు రాసిన పత్రిక. పౌలు గారు రాసిన పత్రికల్లో కష్టతరమైన పత్రికలు ఏవంటే, ఒకటి రోమీలకు రాసిన పత్రిక, రెండు గలతీయులకు రాసిన పత్రిక. ఈ రెండు అంత ఈజీగా అర్థమవు. అందుకే రోమీలకు రాసిన పత్రికను గూర్చి ఒక వ్యాఖ్యానకర్త ఏమంటాడంటే, మనమంట ఒక పెద్ద బౌల్ నిండా, పెద్ద పాత్ర నుండా ఒక టీ వేడి చేసుకుని టీ కాసుకుని చదువర్లుకుండా అలవాటది. టీ తాగుతూ మన రోమపత్రిక అర్థం చేసుకోవాలనుకుంటే నువ్వు అంత పెద్ద బౌల్తో టీ పెట్టుకుంటే ఆ టీ అయిపోద్ది, కానీ పత్రిక మరణం అర్థమవుదట. అదే రోమిలకు రాసిన పత్రిక. ఎట్లా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ధర్మశాస్త్రం నన్ను బంధించను అంటాడు, మరలా అంటాడు. అట్లయితే నాకు ధర్మశాస్త్రం విరోధమైనా అని మరలా ఆయన అంటాడు. అట్లా అనరాదు అంటాడు. నేను ముందే చెప్పాను, ఇది మీరు మనసు పెట్టి వినకపోతే మీకేమీ అర్థమవుదు. ఒకవేళ ఈరోజు చెప్పేది మీకు అర్థమైతే బైబుల్ చాలా ఈజీగా మీకు అర్థమైపోతుంది. దీన్ని థియాలజీ అంటారు. ఈ థియాలజీ ఎప్పుడైతే తెలిసిందో కొన్ని డాక్టరీన్స్ బ్రేక్ అవుతాయి. పిచ్చి పిచ్చి డాక్టరీన్స్ అన్నీ తెలుగు రాష్ట్రాల్లోకి ఎందుకు వస్తున్నాయంటే, బోధించే వాళ్ళకి థియాలజీ తెలియలేదు కనుక. మన వారు అడ్డదిడ్డంగా బైబుల్ చదవడం మొదలుపెట్టారు కనుక రకరకాల డాక్టరీన్స్ అనేవి ఈరోజు వచ్చేస్తున్నాయి. ఈ థియాలజీ అనేది మీకు ఎప్పుడైతే అర్థమైందో, బైబిల్ అంతా ఒక ట్రాక్లో ఉంటుంది, ఎవరు చదివినా చక్కగా ఒకేలా బోధిస్తారు. అది అర్థం కాలేదు కనుకే రకరకాల సిద్ధాంతాలు ఈరోజు తెర మీదకి వస్తున్నాయి. అలాంటి గొడ్డి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మనం బాగా నేర్చుకుంటే దీన్ని చక్కగా భవిష్యత్ తరాలని బాగు చేయగలం. కనుక జాగ్రత్తగా వినండి. దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలీలతో, మీ గతం మీకు గుర్తుందా ఇశ్రాయేలు అంటున్నాడు. ఏమి గుర్తుంది మీకు? ఒకసారి మీరు గతాన్ని జ్ఞాపకం చేసుకోండి. నేను ఐగుప్తీయులకి ఏమి చేసితునో మీకు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నాడు. ఏం చేశాడు ఐగుప్తీయులకైనా? 10 వింత తెగుళ్ళు చేసి అర్ధరాత్రి వేళ ఐగుప్తి నుండి ఇశ్రాయేలీలకి ఫ్రీడమ్ అనేది ఇచ్చాడు. స్వతంత్రం అన్న పదం, స్వతంత్రం అన్న భావజాలం, స్వతంత్రం అన్న జీవితం, స్వేచ్ఛా జీవితాన్ని 10 తెగుళ్ళ చేత వారిని అబ్బురపరిచి ఐగుప్తీయుల్ని పొండురా నాయన అని వాళ్ళ చేత నమస్కారం పెట్టించి పంపించాడు. ఎవరిని? ఇశ్రాయేల్. మీకు పాత నిబంధన అవగాహన ఉంది కనుక టూకీగా చెప్తున్నాను. ఒకవేళ అవగాహన లేదంటే చెప్పండి, 1 గంట అయ్యే వరకు మాట్లాడుకుంటాం. ఓకేనా? మీకు అవగాహన లేదంటే ప్రతి సందర్భం వివరించుకుంటే నాకు తెలిసి 1 గంట 2 అయిపోవచ్చు. నాకు తెలిసి మీకు ముందే గుండెలు కొంచెం రాయి చేసుకోండి, ఈ పాఠం 1 అవర్లో అవ్వదు. ఈరోజు పనిష్మెంట్ అనుకుంటారో భాగ్యం అనుకుంటారో మీ ఇష్టం. ఏది ఏమైనా ఈరోజు మీకు ఇది అర్థమైతే, నేను మరలా మరలా చెబుతున్నాను, మీకు బైబిల్ చదివే విధానం చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఈ థియాలజీ క్లాస్ మీకు తెలిస్తే చాలా చక్కటి ట్రాక్లోనికి మీరు వచ్చేస్తారు. నిజం. 10 ఆజ్ఞల దగ్గర నుండి కొండ మీద ప్రసంగం వరకు, 10 ఆజ్ఞలతో స్టార్ట్ అయిన ధర్మశాస్త్రం దగ్గర నుండి క్రొత్త ధర్మశాస్త్రం వరకు ఇదంతా ఒకే ట్రాక్లోకి వచ్చేస్తుంది. ఆ ట్రాక్లోకి రావడానికి మనకు ప్రారంభపు మెట్టి ఏంటంటే ఈ 19వ అధ్యాయం. ఈ 19వ నాలుగు వచనంలో చెబుతున్నాడు దేవుడు ఏమనంటే, నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మల్ని గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నో మీరు చూసి తిని. ఎవరిని? ఇశ్రాయేలీని. ఎవరు చెబుతున్నారు? దేవుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? గతం జ్ఞాపకం చేసుకోండి అని చెబుతున్నాడు. ఈ 19-20 అధ్యాయాలు ఏ సన్నివేశంలో జరుగుతున్నాయంటే, ఒక భయంకరమైన ఉరుములు, మెరుపులు, శబ్దాల మధ్య దేవుడు మోషేతో మాట్లాడుతూ ప్రపంచానికి మొట్టమొదటిసారిగా 10 కమాండ్మెంట్స్ అనేవి ఇస్తున్న సందర్భం. ప్రతి ఇంట్లో 10 ఆజ్ఞలు పెట్టుకుంటాం, కానీ ఎందుకు పెట్టుకుంటాం తెలియదు. ప్రతి ఒక్కరికి 10 ఆజ్ఞలు బట్టి పడతారు, కానీ ఎందుకు ఆ 10 ఆజ్ఞలు అన్నది అర్థం కాదు. అందుకే ఈరోజు మీరు అర్థం చేసి ఎట్లా అయినా సరే, కుస్తీ బట్టి గుంజీలు తీసైనా సరే ఇది అర్థం చేసుకోండి. ఈరోజు దేవుడు ఏమంటున్నాడు చూడండి, మిమ్మల్ని చాలా సేఫ్టీగా తీసుకొచ్చాను మీకు గుర్తుందా గతం అంటున్నాడు. ఎలా తీసుకొచ్చాడంటే ఇశ్రాయేలీయుల్ని
గెద్ద మీదకి తన పిల్లల్ని ఎలా అయితే ఎక్కించుకుంటుందో, గెద్ద ఎలా అయితే ఎక్కించి సేఫ్ జోన్లోకి ఎట్లా అయితే ల్యాండ్ అవుద్దో, మీకు అలా ఫ్రీడమ్ ఇచ్చాను మీకు గుర్తుందా అంటున్నట్టు. నిజంగానట హిస్టరీ చెప్తుంది, ఏ దేశానికి ఎలాంటి ఫ్రీడమ్ రాలేదట. ఎలాంటి ఫ్రీడమ్? ఇస్రాయేలుకు వచ్చిన స్వతంత్రం లాంటి స్వతంత్రం ఏ జాతికి రాలేదండి చరిత్రలో. మీరు ఏ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీని తీయండి, ఎనీ కంట్రీ ఏ హిస్టరీని తిరగేయండి, ఫ్రీడమ్ ఫైట్ అనేది జరగకుండా ఫ్రీడమ్ అనేది రాలేదు. మన ఇండియన్ హిస్టరీని చూడండి, అతివాదులు, మితవాదులు, వారు వీరు, సామాన్య ప్రజలు, నాయకులు అందరూ పోటీ పడి ఆమరణ నిరాహార దీక్షలు చేసి ఉప్పు సత్యాగ్రహాలని అవని ఇవని ఎందరో సెరసాలకు పోయి, అండమాన్ జైలుకు పోయి, అది పోయి ఇది పోతే చివరికి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మీకు సొంతంగా రాజ్యాంగం రాసుకునే స్టాండింగ్ మీకుంటే, అది మేము అనుకున్నట్టు స్టాండింగ్లకు మీరుంటే, మీకు మీరు పాలన చేసుకోగలిగితే మీకు ఫ్రీడమ్ ఇస్తామన్నారు. ఎప్పుడు? అప్పటికే చాలామంది చచ్చిపోయారు. మీరు మాకు ఫ్రీడమ్ ఇవ్వకపోతే మేము ఫుడ్ తినం, మీరు మాకు ఫ్రీడమ్ ఇవ్వకపోతే తిరుగుబాటు వ్యవహారం చేస్తానే, రెండు తెగలు విపరీతంగా ఫైట్ చేసే బ్రిటిష్ వారితో అలా కష్టపడి అనేక మంది చచ్చిపోతే ఆ తర్వాత వచ్చింది మనకేంటి? ఫ్రీడమ్. మీరు ఏ దేశ చరిత్రను తీసుకోండి, ఆ దేశానికి స్వతంత్రం రావాలి అంటే ఎందరో మహానుభావులు హసువులు బాసారు, చచ్చిపోయారు. కానీ వింత ఏంటో చెప్పనా, ఇస్రాయేలీల్లో ఎవడో చచ్చిపోకుండా వాళ్ళకి వింతైన స్వతంత్రం వచ్చింది. ఎలా చెప్పనా, హ్యాపీగా ఒక పండగ చేసుకున్నారట, మంచిగా ఫుడ్ తిన్నారట, పీకల్లాగా మంచిగా తిన్న తర్వాత అంత హ్యాపీగా పండగ చేసుకున్న తర్వాత అలా సేఫ్టీగా వచ్చేసారంట. కనీసం వాళ్ళకి చెమట కూడా పట్టకుండా వచ్చింది దేవుడు చెప్పిన ఫ్రీడమ్. అదే దేవుడు చెప్తున్నాడు, గెద్ద రెక్కల మీద ఎలా అయితే మీరు ల్యాండింగ్ అయినట్టు ఉంటుందో. ఒకసారి ఇమేజ్ చెప్తున్నాడు దేవుడు, ఒకసారి ఊహించుకోండి, గెద్ద మీదకి తన పిల్లల్ని ఎక్కించి ఎలా అయితే తీసుకొస్తుందో మిమ్మల్ని అట్లా తీసుకొచ్చాను నేను. మీకు చెమట అయినా పట్టిందా? కనీసం మీరు నడకైనా నడిచారా? ఫైట్ చేశారా? మీకు వచ్చిన స్వతంత్రం ఎలాంటిది తెలుసా? ఒక ఐగుప్తీయుడి దగ్గరికి వెళ్ళి, గురువు గారు లేదా ఐగుప్తీయుని, సార్ మీరు పెట్టుకున్న కడియం చాలా బాగుందండి, బంగారం అనుకుంటుంటే బాగుందా, అయితే పట్టుకెళ్ళిపో అంటాడట. ఎవరు? ఐగుప్తీయుడు. మీకు మినిమం బైబిల్ తెలుసు కనుక నేను టూకేగా చెబుతున్నాను. అది ఒక ఆవిడ వెళ్ళి, అమ్మా మీ అడ్డానం చాలా బాగుంది ఐగుప్తురాలని ఇస్రాయేల్ స్త్రీ అన్నది అనుకోండి, సరే తల్లి పట్టుకెళ్ళిపో అంటుందట. వాళ్ళ దగ్గర ఉన్న బంగారం తెచ్చుకున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు తెచ్చుకున్నారు, వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ తెచ్చుకుంటూ చివరికి ఏమీ తెలియదు, కనీసం చెమట కూడా పట్టకుండా అలా సేఫ్టీగా వచ్చేస్తే వచ్చింది ఇస్రాయేల్కి ఏంటి? ఫ్రీడమ్. అది చెబుతున్నాడు దేవుడు, మీకు ఎలాంటి స్వతంత్రం వచ్చిందో జ్ఞాపకం చేసుకోండి, కనీసం మీరు కష్టపడలేదు. ఐగుప్తీయులు 10 తెగులు చేత విలవిల్లాడిపోయారు, మీరు? మీకేం కాలేదు. ఐగుప్తి నది నీళ్లు రక్తమైపోయాయి, మీ నీళ్ళు రక్తం కాలేదు. మీకెక్కడా ఏ బాధ లేదు, మీరు అలా సింపుల్గా వచ్చారు. ప్రపంచంలో ఏ జాతికి ఇలాంటి స్వతంత్రం రాలేదు. అలాంటి స్వతంత్రాన్ని మీకు ఇచ్చాను, బట్ మీరేం చేస్తారంటే, నేను మీకు స్వతంత్రం ఇచ్చాను కనుక మీరు నా మాట వినాలి. స్టార్ట్ అవుతుంది చూడండి, బైబిల్ ఎట్లా స్టార్ట్ అయిందో మనకు అర్థమవుద్ది. ఇప్పుడు ఎందుకు ఈ ఆజ్ఞలు అనే వచ్చే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు 4వ వచనం, 19వ అధ్యాయం 4వ వచనం, నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నో మీరు చూసి తిరి కాగా, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. నేను సంపాదించుకున్న ఆస్తి మీరు, నాకెప్పుడు సొంత ఆస్తిగా మీరు మారిపోతారంటే, నేను ఇచ్చిన ఆ స్వతంత్రాన్ని మీరు గుర్తించండి. ఎప్పుడైతే మీరు గుర్తించారో నేను చెప్పింది ఖచ్చితంగా మీరు పాటించాలి. కాగా అన్న పదం అంటున్నాడు ఏంటి అంటున్నాడంటే, దాని అర్థం ఏంటంటే మరొక ఆప్షన్ మీకు లేదు. మిమ్మల్ని ఎంతగా శతాబ్దాల కాలం, సుమారు 4 శతాబ్దాల కాలం ఎంత గొడ్డి సాకరి ఐగుప్తీయులు మిమ్మల్ని చేయించారో మీకు గుర్తు చేసుకోండి. నిజమే, ఇప్పటికే ఐగుప్తీయుల్లో కట్టిన
ఐగుప్తిని నిర్మించిన ఆ పురాతన ఈజిప్టు యొక్క శిలాశాసనాలు చూడండి, లేదా శిథిల అవస్థలో నా వస్తువులు చూడండి, ఇప్పటికీ మనల్ని అబ్బురపరుస్తుంటాయి. పురావస్తు శాస్త్రవేత్తల యొక్క ఇప్పటికీ వాళ్ళకి అందంది ఏంటో తెలుసా? ఆ రోజుల్లోనే ఇంత పెద్ద భారీ నిర్మాణాలు ఎలా చేయబట్టారబ్బా అని TV9లో NTV లో చివరికి వాళ్ళ ఊహలకు అందక కొన్ని ప్రత్యేకమైన ప్రోగ్రాలు చేసుకుని ఏమంటారు తెలుసా? ఇంత పెద్ద పిరమిడ్స్ కట్టారంటే ఖచ్చితంగా ఈ మనుషులు కట్టుండ్రు. ఎవరు కట్టారట? ఏలియన్స్ వచ్చి కట్టేసి వెళ్ళిపోయారట. వాడికి అలా అర్థమైంది, మనకు అర్థం అవుతుంది ఏంటి చెప్పనా? ఇస్రాయేలీలు ఎంత గొడ్డు సాకరీ చేశారో మనకు అర్థమవ్వాలి, ఎంత కష్టపడ్డారో మనకు అర్థమవ్వాలి. ఎందుకు చెప్పనా? దాన్ని కట్టింది ఎవరైనా బైబిల్ ధృవీకరిస్తుంది, ఇస్రాయేలీలు. అంటే ఇప్పటికీ మిగిలిపోయిన పిరమిడ్స్ చూస్తే అర్థమవుతుంది వాళ్ళెంత కష్టపడ్డారు. వాళ్ళెంత కష్టపడ్డారంటే కనీసం వారికి అంత కష్టపడి గొడ్డు సాకరీ చేస్తే తినడానికి కూడా సరైన ఫుడ్ ఉండేది కదా ఎవరికి? ఇస్రాయేలీకి. వాళ్ళకి రోజు ఫుడ్లో మెనూ ఏంటో తెలుసా చెప్పండి? బెండకాయలు, దోసకాయలు, కీర దోసకాయలు, బంగాళదుంపలు, వంకాయలు. ఇవి నిజానికి బాగా కష్టపడేవాడు ఏం తినాలి? మాంసం తినాలి. కానీ వాళ్ళు తినే ఫుడ్ ఏంటి? వాళ్ళు తినే ఫుడ్ ఏంటంటే కీర దోసకాయలు, దొండకాయలు. ఇవి అవే ఎందుకు తింటున్నారంటే ఐగుప్తీయులు వాళ్ళ చేత పని చేయించుకున్నారు, కానీ కనీసం సరైన ఫుడ్ కూడా ఇస్రాయేలీలకి పెట్టలేదు. అందుకే లైఫ్లో గోల్ పెట్టేసుకున్నారు ఎవరు? ఇస్రాయేలీ. చచ్చిపోయే ముందు ఎట్లయినా సరే మాంసం పీకలు దగ్గర దించి చచ్చిపోవాలనుకున్నారు ఎవరు? ఇస్రాయేలీ. ఎందుకు వాళ్ళకి ఆ గోల్ వచ్చిందంటే వాళ్ళకి ఎవ్రీడే కర్రీస్ ఏంటంటే కీరగాయలు, బెండకాయ ఫ్రై. ఇవి మా ఫ్రెండ్స్ అనేవారు పిచ్చికూర అట, దాని పేరు ఏం పేరు? బెండకాయ ఫ్రై ఉండదు, దాని పేరు పిచ్చికూర. దాన్ని చూస్తే రోజు ఆనందం తినేవారు కాదు. ఇస్రాయేలీలు ఎప్పుడన్నా ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి వచ్చి, చాలా తరగతుల్లో చెప్పిన మాట మనల్ని చెప్తున్నాను, కష్టపడి వచ్చి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఆ పెద్ద పెద్ద బండలు, మీరు ఎప్పుడైనా ఎలా ఉంటాయంటే పిరమిడ్స్ అవి ఎట్లా ఉంటాయంటే అప్పుడప్పుడు పెద్ద లారీల మీద పెద్ద పెద్ద బండలు వెళ్తుంటాయి చూసారా? అవేంటి పిచ్చి బండలు అనుకోకండి, అవేంటి మార్బుల్స్. అవి మా బంగాళాఖాతం కాకినాడ దగ్గరికి అక్కడికి వస్తాయి పోర్ట్కి, అక్కడ నుండి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ అలా పోతూ ఉంటాయి పైగా వాళ్ళ మీద. అలాంటి సైజులో పెద్ద పెద్ద రాతిని బేడ్చి ఆ శవపేటికలు అన్నింటినీ పెడితే అవి పిరమిడ్స్ అన్నమాట. ఆ రోజుల్లో అంత ఎత్తు, ఇంత పెద్ద సైజు ఉన్న ఇంత బరువైన ఈ రాతిని ఎట్లా లేపగలిగారో ఎప్పటికెవడికి అర్థమవుతుంది. అంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఒకసారి చూడండి, ఇస్రాయేలీ ఎంత కష్టపడ్డారో మీకు అర్థం అవ్వాలి. వాటి నిర్మాణం చూస్తే ఇప్పటికట అంతరిక్ష నుంచి చూస్తే ఈ మూడు పిరమిడ్లు ఉన్నాయి ప్రస్తుతానికి, అందులో గిజా పిరమిడ్ ఎత్తైనది. అంతరిక్ష నుంచి చూస్తే స్కేల్లో ఇంచు కూడా తేడాదంట, అంత పక్కా నిర్మాణం చేశారు. అంటే ఎంత కష్టం ఆ రామసేసు పట్టణం కట్టడానికి కానీ, ఆ పిరమిడ్స్ కట్టడానికి కానీ, ఆ శవపేటికలు నిర్మించడంలో కానీ, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ పనంతా చేసిన ఆ బానిసలు ఎవరయ్యంటే ఐగుప్తీయులు కాదు, ఎవరు? ఇస్రాయేలీలే. వాళ్ళే చేశారు. వాళ్ళు చేసిన పని అంత కష్టపడితే వరకు ఉండే ఫుడ్ ఏంటంటే ఇది కూరగాయల భోజనం వాళ్ళకి. అందుకే వాళ్ళ లైఫ్లో గోల్ పెట్టుకున్నారు, కుటుంబ సమేతంగా అంట ఒక కుండ కొనుక్కుంటారట, కొనుక్కుని దగ్గర పెట్టుకుని ఆ ఉడికి ఉడుకుతుండగానే మొత్తం తినే చచ్చిపోవాలనుకున్నారు. ఏంటి మాంసం? లైఫ్లో అలాంటి గోల్ వచ్చింది పాపం వాళ్ళకి. ఎందుకంటే ఐగుప్తీయులు సరైన ఆహారం కూడా వాళ్ళకి పెట్టలేదు. దేవుడు అంటున్నాడు, మీ గతం జ్ఞాపకం చేసుకోండి, ఎలాంటి జీవితం దగ్గర నుండి ఎలాంటి జీవితానికి మిమ్మల్ని తీసుకొస్తున్నాము, అందుకు నా మాట మీరు శ్రద్ధగా విని నా ఆజ్ఞలు గైకొని నా మాట ప్రకారం మీరు నడిస్తే అప్పుడు నాకు మీరు ఏమవుతారు తెలుసా? నా ఆస్తి అవుతారు. నేను విడిపించేశాను కనుక నా సొంత జనాంగం అయిపోరు, నేను కోరుకున్నట్టుగా మీ బ్రతుకులు ఉంటే అప్పుడు నాకేమవుతారు? సొంత జనాంగం అవుతారు. ఇప్పుడు వచ్చే మొండి ప్రశ్న ఏంటంటే ఇస్రాయేలీలనే ఎందుకు ఎన్నుకున్నాడంటే, ఇస్రాయేలీలనే కాదు ఇండియన్స్ని కూడా ఎన్నుకుంటున్నాడు. ఆ రోజు యావత్తు ప్రపంచాన్ని ఆయన దగ్గరికి చేర్చుకోవడానికే యావత్తు ప్రపంచం తరపున ఒక రిఫరెన్స్ కావాలి దేవునికి. ఆ రిఫరెన్స్ ఎవరంటే ఇస్రాయేలీలు. దీని బైబిల్ థియాలజీ అంటారు. దీన్ని ఆ ఇస్రాయేలీలు ఎందుకంటే ఇస్రాయేలీలనే గొప్ప చేసి
సింహాసనం మీద కూర్చోబెట్టడానికి కాదు, ప్రజానికం ప్రపంచ సమస్త ప్రజలందరినీ ఒక్క తాటి మీదకి తీసుకురావాలి అంటే ప్రజలకి నాకు మధ్యలో ఒక రెఫరెన్స్ కావాలి. ఆ రెఫరెన్స్ ఎవరు? ఇస్రాయేలీలు. అందుకు మీరేం చేయాలంటే మీరు ఎట్లా పడితే అట్లా ఉండడానికి కుదరదు, మీరు వారికి రోల్ మోడల్గా ఉండాలి అంటే మీరు కొన్ని పద్ధతులు పాటించాలి అన్నాడు. మిడిల్ ఆసియాలో అది ఇస్రాయేలీని వారినే ఎందుకు ఎంపిక చేసుకుంటున్నాడంటే అక్కడి నుండి ప్రపంచంతో దేవుడు మాట్లాడాలన్నది ప్లానింగ్ ఆయనకి. అలా వస్తుంది బైబుల్, అలా వస్తున్నాయి దేవుడు ఇస్తున్న కమాండ్స్, అలా వస్తున్నాయి 10 ఆజ్ఞలతో స్టార్ట్ అవుతుంది ప్రపంచ చరిత్ర. దేవుడు ఎట్లా ముడిపెడుతున్నాడు చూడండి. అలా స్టార్ట్ అవుతున్నదే 10 ఆజ్ఞల యొక్క ఉదంతం. అది మనకు అర్థం కావాల్సింది, దీని బ్యాక్గ్రౌండ్ అది. అందుకే దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా చదవండి 5 వచనండి. కాగా మీరు నా మాట విని, నా మాట శ్రద్ధగా విని, నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య మగుదురు. సమస్త భూమియు నాదే కదా. దేవుడు ఏమంటున్నాడు, ఈ ప్రపంచమంతా నాదే కదా, కానీ ఈ ప్రపంచమంతా మరలా నా దగ్గరికి రావాలి అంటే ఆ ప్రపంచానికి నాకు మధ్యలో మీరు నిబంధన ప్రజానికంగా వ్యవహరించాలి. ఇది ఇస్రాయేల్కి సంబంధించిన సౌండ్ కదండి, మనకు సంబంధం లేదనుకోకండి. ఇది క్రైస్తవులు కూడా ముంగురుతున్న సంగతి మర్చిపోకండి. నేను ముందే చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, ఈరోజు చెప్తున్నది మీరు సరిగ్గా వినకపోతే మీకు ఏమీ అర్థమవదు. ఇది మీకు అర్థం అవ్వకపోతే మీరు ఎప్పుడు బైబిల్ చదివినా మీరు సరైన ట్రాక్లో ఉండలేరు. ఒకవేళ ఇది మీకు అర్థమైతే మీ తర్వాత తరాలకు కూడా మీరు చక్కటి బైబిల్ సారాంశాన్ని అందించగలరు. అందుకే మరలా మీకు చెప్పేది శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి. ఒకవేళ మీకు అర్థం కాలేదనుకోండి అధ్యక్షాన్ని చెయ్యొత్తాను, మరలా వెనక్కి వెళ్తాం, ఏ నో ప్రాబ్లం. ఒకసారి చెయ్యొత్తాను, అర్థం కాలేదని చెయ్యొత్తండి, మరలా వెనక నుండి వివరించుకొద్దాం. వెనక నుండి మరీ వెనక్కి వద్దులేండి, నీకు ఎక్కడ అర్థం అవ్వలేదు అక్కడ నుండి. ఓకేనా? జాగ్రత్త చెబుతున్నట్టు చూడండి. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. ఇశ్రాయేలుతో చెప్పు మోజెస్, ఏమని చెప్తావంటే మీరు నాకు యాజక రూపకమైన జనాంగం రాజ్యం అంటున్నాడు. యాజకుడు అంటే ఏంటి? యాజకుడు అంటే ఏంటి? లేవిడు కాదు, అప్పటికి ఇంకా నియామకం జరగల. యాజకుడు అంటే ఏంటంటే దేవునికి మనిషికి మధ్యని వ్యవహరించేవాడిని ఏమంటాడు? యాజకుడు అంటే ఇప్పుడు ప్రపంచ ప్రజలకి దేవునికి మధ్యని వ్యవహరించే యాజకుడు ఎవరు? ఇస్రాయేలీలు. ముందు ప్రశ్నలు అడుగుతున్నారు కదా ఈరోజు బైబిల్ విరోధులు, ఏమని అడుగుతున్నారు? ఇస్రాయేలీలనే ఎందుకు ఎంపిక చేసుకున్నాడంటే వారిని యాజకులుగా. ఒకవేళ వారు పాటించలేరు, వారు ఉండలేరు, నేను ఉండగలనని ఆ రోజే మీ ముత్తాతలు ఉంటే మిమ్మల్ని యాజకులుగా పెడతాడు. అది ఇస్రాయేలే కాదు, ఎవడు పాటిస్తే వాడు, ఆయన మాట ఎవడైతే శ్రద్ధగా వింటాడో, ఆయన మాట ఎవడైతే శ్రద్ధగా విని గైకొని చక్కగా బ్రతుకుని కొనసాగిస్తాడో వాడిని బట్టి దేవుడు ప్రపంచంతో మాట్లాడాలనుకుంటాడట. ఇస్రాయేలీలకి ఎందుకు ఈ వాగ్దానం వస్తుందంటే వీళ్ళ పితరుల దగ్గర నుండి వాగ్దానాలు ఉన్నాయి. వీళ్ళ పితరులు ఎవరంటే మీరు బాగా వినండి, జలప్రలయం తర్వాత జనాభా అభివృద్ధి పెరిగింది, అవునా? దేశాలు ఏర్పడ్డాయి. బట్ దేశాలు ఏర్పడినా దేశభక్తి ఉంది కానీ జనాలకి దైవభక్తి ఉన్నవాడు ఒకడు కనబడలా. దేవుడంత ప్రపంచాన్ని ఒక్కసారి స్టడీ చేస్తే తలుక్కుమని మెరిశాడు ఒకే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు? అబ్రహాం. ఆ అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు మరలా రెఫరెన్స్గా. ఎక్కడో ఆదాము దగ్గర తెగిపోయింది, సర్లే ఉందిలే నావహో దగ్గర అనేసరికి నావహో తరం గతించిపోయింది. తరాల తరాల మరలా దేశాలు దేశాలకు ఏర్పడ్డాయి. మనకు తెలుసు నదీ పరివాహక ప్రాంతాల గుండా, కొండ కోణల గుండా, బంజర భూముల గుండా ప్రపంచమంతా చెదిరిపోయి దేశాలు దేశాలుగా బోర్డర్లు ఎడదీసుకుని కల్చర్ డెవలప్ చేసుకుని దేశాలు పురోగభివృద్ధి సాధించాయి. కానీ దేవుణ్ణి అందుకులేకపోయాయి. మరలా నాతో మాట్లాడేవాడు, నేను మరలా ప్రపంచంతో మాట్లాడడానికి ఎవడున్నాడా ఏకదేవుని ఎదుర్కొనేవాడని దేవుడు తీక్షణంగా ఎదురు చూస్తున్నప్పుడు ఒకే ఒక వ్యక్తి యథార్థం కనబడుతున్నాడు. ఆ వ్యక్తే అబ్రహాం. అప్పుడు అబ్రహాంతో అంటాడు, అబ్రహాం నీకు పిల్లల్నిచ్చి
నీ పిల్లల ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను. ఇక్కడ జరుగుతున్న సందర్భం అక్కడ కనెక్ట్ అయి ఉందన్నమాట. మీకు అర్థమవుతుందా? అక్కడ నుండి ఉంది దేవుని ప్రణాళిక. అంటే అబ్రహాము దగ్గర నుండే ప్రపంచంతో దేవుడు మాట్లాడాలి, దగ్గర తెచ్చుకోవాలి అనుకుంటున్నాడు. అలా వస్తున్న ఆ తరాల తరాల తరాలలో ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు మనం స్టడీ చేస్తున్నాం. ఇప్పుడు దేవుడు మరలా అంటున్నాడు, మీరు యాజక రూపకమైన జనాంగం, మరి రాజ్యము అన్నాడంటే రాజులు రాజరికం మీద అన్నట్టు. ఈ సౌండ్ ఎక్కడ విన్నాం మనం? ఆరు వచనంలో. ఈ నిర్గమాకాండం పాత నిబంధనలో చదువుతున్న ఈ మాట ఏదైతే ఉందో, ఈ మాట మనం ఎక్కడో చదివాం. నీకు బైబిల్ చదివర్లేతే మీరు అంచనా వేయాలి. ఎక్కడో చదివాం, ఎక్కడో మనకు వినబడుతుంది. ఇక్కడ ఇస్రాయేలీకి ఏ బాధ్యతలు అయితే ఇస్తున్నాడో, మన క్రొత్త నిబంధనలు కూడా ఇలాంటి సౌండే ఉంది. ఇలాంటి సౌండ్ ఏంటి? ఈ సౌండ్నే పెద్ద ఆయన పేతురు గారు నొక్కి చెప్పాడు. చూద్దాం ఒకసారి, పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధమైన జనము, దేవుని సొత్తైన ప్రజలు అన్నాడు. చూడండి, అంటే క్రొత్త నిబంధనలో చెబుతున్నది పాత నిబంధనలో చెబుతున్నది ఒక్కటే. ఆ రోజు ఇశ్రాయేలీయుల్ని ప్రపంచానికి దగ్గర చేసుకోవడానికి మిమ్మల్ని నిబంధన ప్రజానికంగా ఎంపిక చేశాను అన్నాడు. ఇప్పుడు క్రొత్త నిబంధన ఇశ్రాయేలీయుడెవడు? క్రైస్తవుడు. ఈ ఇశ్రాయేలీయుడిని, ఈ క్రైస్తవుడిని ఎందుకు ఎంపిక చేశాడంటే, మిమ్మల్ని చీకట్లో నుంచి, ఆ రోజు వాళ్ళకి చీకట జీవితం ఐగుప్తి జీవితం, బానిస జీవితం. ఈరోజు క్రైస్తవులకి పాప జీవితం, చీకట జీవితం, బానిస జీవితం ఏంటంటే పాపంలో బానిసలు ఉండరు. ఆ చీకట్లో నుండి మిమ్మల్ని విడిపించి రాజ్యముగాను సొత్తైన ప్రజానికంగాను మిమ్మల్ని ఎందుకు నిలబెట్టానంటే, మీరు ప్రపంచాన్ని దగ్గర చేయడానికి, ఆయన గుణాలని ప్రచురించడానికి. ఆ రోజు ఇస్రాయేల్ని ఎందుకు ఎంపిక చేశాడంటే, జనాంగం అంతటిని దేవుని వైపుకు మళ్ళించడం. అంటే ఆ రోజైనా ఈ రోజైనా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రపంచంతో దేవుడు మరలా బంధం కలుపుకోవాలనుకుంటున్నాడు. దాని కొరకే దేవుడు మాట్లాడడం ప్రపంచంతో మొదలు పెట్టాడు. ఆ మొదలు పెట్టిందే మనకు అర్థమవుతుంది. ఆయన మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడో చూడండి. 19:6 నిర్గమాకాండం 19:6 సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. నువ్వు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోసే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచను జరుగుతున్న సందర్భం. దేవుడు మరొక ఆజ్ఞ కూడా ఇస్తాడు. ఏంటంటే 10 కొంచెం వాటర్ ఉంటే, యెహోవా మోసేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారు తమ బట్టలు ఉతుక్కొని యెహో ప్రజలందరి కన్నులు ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగవచ్చును. మీరు చుట్టూ ప్రజలకు మేర నేర్పరిచి మీరు ఈ పర్వతం ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు. జరుగుతున్న సందర్భం జాతకం అంటే, దేవుడట మీరు నాకు యాజక రూపంగా ఉన్నారు, ప్రపంచాన్ని మరలా మీతో మాట్లాడాలనుకుంటున్నానని చెప్పి దేవుడట ఇక 3 రాబోతున్నాడట. ఎక్కడికి? సీనాయి పర్వతం మీదకి. ఇప్పుడు మీరు ఎక్కడ లేరు, ఎక్కడున్నారు? అది ఆ సీన్లోకి మీరు వస్తే కొన్ని విషయాలు బాగా అర్థమవుతాయి. బైబిల్ అట్లా చదివితేనే బాగా అర్థమవుతాయి. సీనాయి పర్వతం మీదకి దేవుడు రాబోతున్నాడు. 3 మీరు ఏం చేస్తారంటే, మీరు పరిశుద్ధపరచుకోండి అంటున్నాడంటే, పరిశుద్ధత అన్న పదం బైబిల్ యొక్క సారంలో చాలా చాలా విలువైనది, ఘనమైనది, దేవుని యొక్క గుణానికి చిహ్నమది.
దేవుని యొక్క గుణానికి సహనం గనకే దేవుణ్ణి మనం ఎదుర్కోవాలి అంటే దేవుడిచ్చే క్వాలిఫికేషన్, కోరుకుంటున్న క్వాలిఫికేషన్ ఏంటో తెలుసు మనుషుల దగ్గర? పరిశుద్ధత. ఆ పరిశుద్ధత లేదే ఎవడో దేవుణ్ణి ఎదుర్కోలేడు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, పరిశుద్ధ స్థలంలోకి రావాలి అంటే వస్తున్నవాడికి పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి అంటే వెళుతున్నవాడికి ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. అంటే ఆ రోజు దేవుని సన్నిధిలో కూడా కేవలం మందసం దగ్గరికి పోయి దేవుని సన్నిధిలో నిలబడాలన్న క్వాలిఫికేషన్ ఏంటి? పరిశుద్ధత. అంటే అప్పటి నుంచి ఎప్పటి వరకు పరిశుద్ధత లేకుండా దేవుని ఎదుర్కోవడం అనేది అసాధ్యం. అందుకే కొండ మీద ప్రసంగంలో కూడా దేవుడు ఏమంటాడు తెలుసా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు. పరిశుద్ధత లేనిదే దేవుని మాటను మోయడం కూడా అసాధ్యం, దేవుని యొక్క దర్శనం కూడా అసాధ్యం, జరగదు. దేవుని మాటను చెప్పాలన్నా, దేవుని మాటను వినాలన్నా, దేవుని యొక్క దర్శనాన్ని చూడాలన్నా దేవుడు కోరేది ఏంటంటే పరిశుద్ధత ఉండాలి. అంటే నేను 3 రోజుల్లో రాబోతున్నాను అనగానే పల్లె పల్లంతా లేదా గ్రామం అంతా లేదా మీరు నివసిస్తున్న ఆ పొలిమేరులు ఏవైతే ఉన్నో ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రతి మనుష్యుడు ఈరోజు ఇక్కడికి వచ్చేసరికి పరిశుద్ధంగా ఉండాలి అన్నాడు. ఒకవేళ మీరు పరిశుద్ధంగా ఉండడమే కాదు, ఆ పర్వతాన్ని ఎవడైనా పొరపాటును తాగితే, మనుష్యుడే కాదు మృగము కానీ జంతువు కానీ తాగితే ఏమవుద్దట? మరణశిక్ష విధింపబడాలట. ఏమవుద్ది? ఆ పర్వతాన్ని ముట్టుకున్న వెంటనే ఏమైనా కరెంట్ షాక్ వస్తుందా? రాదు. మరి ఏమవుద్ది? ఏమవుద్దంటే పెద్ద మనుషులుగా ఎవరైతే ఉన్నారో మీరే వారిని ఎలుపులకు తీసుకెళ్ళి ఏం చేయాలి? రాళ్ళిచ్చి కొట్టి చంపాలి. ఈ బాధ్యత వాళ్ళ చేతుల మీద ఎందుకు పెట్టి ఉండి దేవుడు చంపేచ్చు కదా? ఎందుకంటే దేవుడు కొన్ని తాత్కాలికమైన ఆజ్ఞలు ఇస్తున్నాడు. బలమైన ఆజ్ఞలు వీళ్ళు అందుకోవాలి అంటే ముందు ఈ చిన్న చిన్నవి పాటించాలి. మీకు అర్థమవుతుందా? 10 ఆజ్ఞలు అనే సీన్ దగ్గరికి మీరు రావాలి అంటే ముందు ఈ చిన్న చిన్నవన్నిటినీ జయించుకుంటూ వస్తే అప్పుడు దేవుడు మాట్లాడడానికి రెడీ అవుతున్నాడు. అంటే వీళ్ళకి ఫస్ట్ ఇస్తున్న ఆజ్ఞలు ఏంటంటే ముందు చిన్న చిన్నవి. ఆ చిన్న చిన్నవి ఏంటంటే మీరు పర్వతాన్ని తాగకూడదు, ఎవడు తాగకూడదు. ఇంకొకటి ఏంటంటే మీ ప్రజలను మీరే ఒకరిని ఒకరు కాసుకోవాలి. ఇది సంఘంలో కూడా ఉండాల్సిన పద్ధతి. ఆ రోజు ఇస్రాయేలు సంఘాన్ని ఒకరిని ఒకడు ఎలా జాగ్రత్తగా కాసుకోవాలో, అంటే తనను తను కాసుకుంటూనే మరొకడు ఎవడు అక్కడికి పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కడికి ఉంది. ఆ బాధ్యత ఈరోజు కూడా ఉంది. అందుకే ఏమంటాడు తెలుసా? సహోదరులారా, మీరు ఒకరిని ఒకరిని హెచ్చరించుకొని ఆ దినము దగ్గర పడేయకూడదు. మీరేం చేస్తారు? సిద్ధముగా, మరి ఎక్కువగా సిద్ధముగా ఉండండి అంటాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే ఇది ఆ రోజు నుంచి ఉంది. ఇప్పుడు నాకు సంబంధించిన వాడు ఎవడైనా దాన్ని పట్టుకుంటున్నాడు అనుకోండి, ముందు నేను రెడీ అయిపోవరే, నీకు దండం రా నాయన ఎల్లకట్టాన్ని. నా జంతువు కానీ నా మనుష్యుడు కానీ ఎవడు వెళ్ళకూడదు, నేనే కాపాడుకోవాలి. నన్ను నేను కాపాడుకోవాలి, నా వారిని కాపాడుకోవాలి. ఈ ఆజ్ఞలు పాటిస్తూ ఉండగా ఈ 3 దినాలు గడుస్తున్నప్పుడు ఒక సీన్ వచ్చిందట. ఏం జరుగుతుందంటే ఉన్నపాటున వాతావరణం అంతా మారిపోయింది. నల్లటి దట్టమైన మేఘాలు, ఉరుములు, మెరుపులు, భయంకరమైన శబ్దాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకరోజు సీన్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోండి. 10 కమాండ్మెంట్స్ మూవీ చూసారా? అలాంటి చూడరా? చూసారా? చూడండి. ఆ రోజుల్లోనే, ఇప్పుడు మనం పుట్టలేదు ఆ మూవీ వచ్చేసరికి, ఆ రోజుల్లోనే ఆ మూవీ ఎలా తీశారో ఈ రోజుకి టాలీవుడ్ దర్శకులకి అందదు. అది విత్త. ఆ గడ్డమైన ఉంటాడు తెల్లగా మెరిసిపోయిన పేరు రాఘవేంద్ర రావు గారు. ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ ఏమన్నా తెలుసా? మనం ఎన్ని సినిమాలు తీసినా, ఎంత టెక్నాలజీ వాడినా, ఆ రోజుల్లో ఆ 10 కమాండ్మెంట్స్ అసలు ఏ టెక్నాలజీ లేనప్పుడు ఎలా తీశారో ఇప్పటికీ ఊహలకు అందదని అంటారు వాళ్ళు. నిజం. ఆ రోజుల్లో ఎర్ర నీళ్ళన్నీ ఎర్రగా మారిపోవడం, ఎర్ర సముద్రం పాయలైపోవడం, ఆ తెగుళ్ళు, అప్పటి గ్రాఫిక్స్ లేదు తెలుసా? అప్పటికి లేదు. ఆ రోజుల్లో ఎలా తీస్తారో ఎవరికంతది ఊహలకి. అప్పటికి బాగా వినండి, హాలీవుడ్లో ఫస్ట్ మూవీస్ ఏం తీసేవారు తెలుసా? బైబిల్ మూవీసే తీసేవారు. బైబిల్ సిరీస్, బైబిల్ మూవీ ఇవే తీసేవారు. ఆ తర్వాత వికారమైన దర్శకులందరూ వచ్చి హాలీవుడ్ లుక్ మార్చేశారు. ఈ జేమ్స్ కెమెరాన్ ఇలాంటి వాళ్ళందరూ వచ్చి
ఆ తర్వాత తర్వాత రంగులు మార్చారు. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే ఈ సినీ ఇండస్ట్రీని మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ హాలీవుడ్లో బైబిల్ మూవీస్ మాత్రమే తీసేవారు. సంసూన్ మూవీ కానీ, డేవిడ్ది కానీ, ఇదిగో టెన్ కమెండ్మెంట్స్ కానీ, ఇలాంటివన్నీ తీసేవారు. బైబిల్ సిరీసే తీసేవారు. ఆ తర్వాత తర్వాత మనిషి కొత్త ఊహలకు తొక్కి ఆ తర్వాత వాడి యొక్క సారం మార్చేసుకున్నాడు. వాళ్ళని చూసి మన వాళ్ళు ఏం చేశారు తెలుసా, వాళ్ళ గ్రంథంలో సినిమాలు వాళ్ళు తీసుకున్నారు, మన గ్రంథంలో మన తీసుకున్నారు, మన వాళ్ళు మన తీశారు. ఏంటి మీకు తెలుసా అయ్యేటు, అవి ఇలాగ వేస్తే మరి అవి దీపావళిలో పేలిపోతున్నట్టు పేలిపోతుంటే మీకు తెలుసు కదా. అసలు అది ఎందుకు వెళ్తుందో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతుందో తెలియదు. ఇలాంటివి మాట్లాడుతున్న ఈ మధ్య ఎవడో ఫేస్బుక్లో కట్ చేసి పెట్టేశాడు. ఇలా కట్ చేసి కొలిది మాట్లాడాలి. అందులో మనకి భయం ఏముంది, ఇలా మాత్రం పుస్తకాలు రాసేచ్చు, ఇలా మాత్రం బైబిల్ ఏదైనా అనేచ్చు, వీళ్ళలో ఉన్న మాత్రం కనీసం సెన్స్కి కనీసం నిలబడి ఆలోచిస్తే కనీసం లాజిక్ నిలబడలేని అన్నీ ఉన్నాయి పుక్కుడు పురాణాలు. అవి మాత్రం మనం మాట్లాడితే మన ఫ్యామిలీ మెంబర్స్ని తిడతారు. అది వాళ్ళ సంస్కారం. మొన్న ఎవడో ఫోన్ చేశాడు నాకు, కరెక్ట్గా డ్యూటీలో ఉన్నాను, అన్న నీ వీడియో ఒకటి వచ్చింది, మా దేవుళ్ళు మీరు ఎలా అన్నారో మరి మీరేం ఆన్సర్ చేస్తారో అన్నాడు అని అడిగేస్తున్నాడు సీరియస్గా. అడిగితే మీ దేవుళ్ళు ఎవడన్నా నేనేమి అడ్రస్ పెట్టి అనలేదు కదా అన్నాను. అయితే మేము కూడా అంటాం అనేసి నోటుకు వచ్చినట్టు మాటతో ఒకటే మాట అన్నాను. అరే నీ చూసాను నీకు అర్థమవుతుంది, కనీసం మీ గ్రంథాలు మీకు సంస్కారం కూడా నేర్పలేదు, ఎదుటివాడితో ఎలా మాట్లాడాలో కూడా నేర్పలేదు, అసలు మీకు బత్తీరా అని అడిగాను. మీరు మాట్లాడాలనుకుంటే మేము రెకార్డింగ్ చేసుకుంటే మాట్లాడన్నాడు. నువ్వు రికార్డింగ్ ఎందుకు, మా దగ్గర ఇగో సోనీ కెమెరా ఉంది 120,000 ఫ్రీగా ఇస్తాం రా, రికార్డింగ్ చేసుకుని పెట్టేసుకో అని చెప్పాం. అది రాడన్న సంగతి మనకు తెలుసు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు బైబిల్ గురించి, మనం మాత్రం కొంచెం అడిగాం అనుకోండి డిస్టర్బ్ అయిపోతుంది. సరే వదిలేసండి, అంత వేస్ట్ మ్యాటరు. అయితే ఈ ఎంత భయంకరమైన వాతావరణం జరుగుతుందంటే మీరు ఒకసారి చదవండి ఆ పదాలు ఎంత ముఖ్యమో మనకు అర్థమవుతుంది. 18వ వచనం, యెహోవా పర్వతమంతయు మిక్కులు కంపించను, ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను, మోసే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చి చూడండి. జరుగుతున్న సందర్భం చూడండి, ఉరుములున్నాయట, మెరుపులున్నాయట, దట్టమైన మేఘాలున్నాయట. ఆ టైంలో పర్వతం బండలు గుట్టలు అన్నీ ఏమైపోతున్నాయి, పర్వతం అంతా కదిలిపోతుందట. అలాంటి సీన్లకు ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు మీరు ఒకసారి ఊహించుకోండి. మీకు ఇలాగ అర్థమవుతుంది కానీ, బాగా భయంకరంగా నల్లగా మబ్బేసిన తర్వాత బంజరు భూములు ఉంటాయి చూసారా, అలాంటిది నేను ఒంటరిగా వదిలేశారు అనుకో, సీన్ ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకో. ఇంకా నీకు బాగా అర్థం కావాలంటే, భయంకరమైన తుఫాను, భయంకరమైన శబ్దాలు, ఉరుములు ఒకసారి ఉరుముతుంటే చూశారు. ఉరుముతున్నప్పుడు మనం చాలా జాగ్రత్త పడిపోతాం, పెద్దవారు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆ ఉరుముతున్నప్పుడు అలాంటి భయంకరమైన ఉరుములు వస్తున్నప్పుడు, సముద్రం ఒడ్డునో లేదా ఇలాంటి నిర్జీవ ప్రదేశాల్లో నిలబడినప్పుడు ఎవడి గుండెని ఎలా కొట్టుకుంటా చెప్పండి, చాలా వేగంగా కొట్టుకుంటుంది. ఆ వాతావరణం చూడలేం మనం, ఒంటరిగా ఉండలేం, భయం వేస్తుంది. కానీ ఇలాంటి వాతావరణం అంతా కలిపిందట, దట్టమైన మేఘాలు, ఉరుములు, మెరుపులు, ఇలాంటి సీన్లోకి ఒకే ఒక్కడు వెళ్తున్నాడు. ఆ ఒక్కడు ఎవరు, ఈ మనిషిది చిన్న గుండు కాదన్నమాట, ఎవరిది గట్టివాడే, ఎవరు మూసి మనం అయితే వెళ్తామా, నిజంగా మనం వెళ్తామా. ఇప్పుడే ఉరుములు మెరుపులు పిడుగులు పిడుగులు పడిపోతున్నాయి అనుకోండి, బ్రదర్ ఆ పక్కింట్లో ఒకడు మర్చిపోయింది తెచ్చాడు తెస్తావా, ఊరిగా ఏం ఆడుతున్నాం పొద్దున్న తెచ్చుకుంటాం కదా అంటాము. అంత లేదు మనకి, ఆ సౌండ్కే చాలా భయపడతాం. చాలామంది పెద్దలు చూడండి, ఉరుములు మెరుపులు మెరుస్తున్నప్పుడు అందరు గదిలో దగ్గర కూర్చుంటారు అందరూ, ఎందుకు భయం. ఇంకా సెంటిమెంట్లు గడప మీద ఉండకరా అంటారు, ఆడికి భయం, అసలు సంగతి అది, అసలు సంగతి ఆడికి భయం వేసి అక్కడ ఉండకండి ఎందుకు ఇంటి మీద పడిపోద్దేమో అని. అంటే అంత భయం, ఆ సౌండ్ వినలేం. పెద్ద పెద్ద మెరుపులు మెరుస్తున్నప్పుడు వినగలం, అవి కంటిన్యూ మెరుస్తుంటే ఒకసారి వెళ్ళిన ఇలాంటి సౌండ్లు వస్తున్నాయట. అలాంటి సౌండ్ పర్వతం అంతా కమ్మేసినప్పుడు, మెట్టలన్నీ లేదా రాళ్ళన్నీ అదిరిపోతున్నప్పుడు ఈయన ఎక్కుతూ వెళ్తున్నట. అలాంటి భయంకరమైన వాతావరణం నుండి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు మోసే. అంటే ఆయన ఇలా అంటున్నాను ఏమనుకోకండి, దేవుడు మాట్లాడడానికి ముందే వచ్చిన ఎస్కాట్ ఏంటంటే ప్రకృతి బీభత్సం. అంటే దాన్ని ఏమంటారంటే చాలా పెద్ద ఫేమ్ ఇస్తున్నాడు అన్నమాట దేవుడు. ఇంకా ఏమనాలంటే మన భాషలో చాలా బిల్డప్ ఎక్కువ ఉంది అక్కడ దేవుడు మాట్లాడడానికి.
అర్థమవుతుందా? అలాంటి అంత భయంకరమైన వాతావరణం మధ్య దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు అనండి, సీనే ఎలా ఉందంటే దేవుడే వచ్చి ఇప్పుడు అంత సీరియస్గా మోసేతో మాట్లాడుతున్నాడంటే, దేవుడు అలాంటి సీన్లో మాట్లాడుతున్నాడంటే ఏం మాట్లాడుండాలి? చాలా పెద్ద పెద్ద సంగతులు ఇద్దరు మాట్లాడుకుని ఉండాలి, అవునా? అవునా కదా. ఇప్పుడు వాతావరణం అంత అలా ఉందండి, చాలా సీరియస్ మ్యాటర్ జరుగుతుంది. ఇప్పుడు మోసే వచ్చాడు, అదీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇద్దరు పెద్ద మనుషులు ఏం మాట్లాడుకుని ఉంటారు? చాలా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుకుని ఉండాలి అనుకుంటాం, కానీ పెద్ద విషయాలు కాదు మాట్లాడింది. అంత సీరియస్గా దేవుడు సీన్ అంతా క్రియేట్ చేసి దేవుడు వచ్చి అన్న మాట ఏంటో తెలుసా? మోసే, ప్రజలకు నువ్వు వెళ్ళి ఏం చెప్తావు తెలుసా? అబద్ధం ఆడొద్దని చెప్పు అన్నాడు. ఏంటి, ఇంత పెద్ద సీన్ క్రియేట్ చేసి అంత పెద్ద ఆయన సీన్లోకి దిగుతూ ఆయన ఔన్నత్యం ఆయన సన్నిధి దిగి చెప్పింది ఏటయ్యా అంటే ఏంటి? అబద్ధం ఆడుకు, ఈ మాత్రం దానికి ఎంత అవసరం అనిపించట్లేదు మనకి. ఇప్పుడు మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు నన్ను ఇక్కడ మన లోకల్ స్పీకర్లు కాబట్టి పర్లా, ఇప్పుడు ఏదో ఒక పెద్ద స్పీకర్ని పిలిచామనుకోండి, ఆయన ఏ బిఎండబ్ల్యూ కారు, పెద్ద బిల్డప్, మళ్ళీ ఆయనకి ఎస్కాటు అది అంగామా ఇంత అది అంత ఇచ్చిన తర్వాత ఆయన డయాస్ ఎక్కిన తర్వాత ఇలా ఒక మెసేజ్ చెప్పే ముందు ఆయన చెప్పే మెసేజ్ ఏంటంటే అబద్ధం ఆడకండి అని చెప్పాడు అనుకో, మనకు మా ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఇటు చెప్పడానికి నేను అక్కడి నుంచి తీసుకొచ్చింది, ఆ మాత్రం మా సండే స్కూల్ పిల్లలు చెప్పలేరు అనుకుంటాం, అనుకో సహజంగా అనుకుంటాం అనుకో. ఇంత పెద్ద నిన్ను ఎంతో పెద్దగా ఊహించుకుంటే నువ్వు మాట్లాడే మాటలు చిన్న చిన్నవి, అబద్ధం ఆడకు, వ్యభిచారం చేయకు, పొరుగు వాణిది ఆశించకు, ఇవే కదా పద ఆజ్ఞలు. దొంగలించొద్దు, నరహత్య చేయొద్దు, పది ఆజ్ఞలు దేవుడు ఇస్తున్నాడంటే ఏవో ఇచ్చేసాడు అనుకోకండి. ఆయన ఇచ్చిన పది ఆజ్ఞలు ఏంటో తెలుసా? చాలా చిన్న చిన్న చిన్నవి. ఎందుకు ఇంత చిన్న చిన్నవి అంత పెద్ద దేవుడు మాట్లాడు, చాలా పెద్ద పెద్ద మర్మాలు మాట్లాడవచ్చు కదంటే మీకు సీన్ అర్థం అవ్వాలి. హ్యూమన్ నేచర్ ఎంత దిగజారిపోతే దేవుడు అంత చిన్న విషయాలు కూడా చెప్పాల్సి వస్తుందో ఒకసారి అర్థం చేసుకోండి. అర్థమైన పాయింట్ మీకు? మనిషి ఎంతగా దిగజారిపోతే దేవుడు అబద్ధం ఆడొద్దని కూడా చెప్పాల్సి వస్తుంది. దేవుడే దిగిపోయి ఇంత పెద్ద సీన్, ఇంత సీన్లో దేవుడు చెప్తున్నది ఏంటంటే అబద్ధం ఆడొద్దన్న మాట ఆయనే వచ్చి చెప్పాల్సి వస్తుందంటే మనిషి అబద్ధానికి ఎంతగా అలవాటు పడిపోడో చూడండి. వ్యభిచారం చెయ్యొద్దని కూడా దేవుడు చెప్పాల్సి వస్తుందంటే ఎంతగా అలవాటు పడిపోడో చూడండి. దొంగతనం చెయ్యొద్దని చెప్పాల్సి వస్తుందంటే ఎంతగా అలవాటు పడిపోడో చూడండి. అర్థమవుతుందా? అంటే దేవుడు ఎందుకు ఇలాంటివి మాట్లాడుతున్నాడంటే ఈ పది ఆజ్ఞల్లో మనిషికి దేవుడు చిన్న చిన్నవి కూడా ఆజ్ఞలు ఇవ్వాల్సి వస్తుందంటే హ్యూమన్ నేచర్ చాలా భయంకరంగా దిగజారిపోయింది. ఇంకా మరలా స్టడీ చేస్తాం. ఈ పది ఆజ్ఞలు మీరు అబ్జర్వ్ చేయండి, మొట్టమొదటి మూడు ఆజ్ఞలు మాత్రమే దేవునికి సంబంధించినవి, మిగిలిన ఆజ్ఞలన్నీ ఎవరికి సంబంధించినవి? మనకు సంబంధించినవి. మొట్టమొదటి మూడు ఆజ్ఞలు ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండడానికి వీల్లేదు. రెండవ ఆజ్ఞ ఏంటి? విశ్రాంతి దినం పాటించాలి. అదే మూడో ఆజ్ఞ ఏంటి? నా నామము వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఈ మూడు ఆజ్ఞలు చూడండి, ఒకవేళ అటు ఇటుకున్నా మూడే. మొట్టమొదటి, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, నా నామం వ్యర్థముగా ఉచ్చరించకూడదు. మూడు, విశ్రాంతి దినం ఖచ్చితంగా మీరు పాటించి. ఇక నాలుగోది, తల్లిదండ్రుల్ని సన్మానించుడు. ఇక నాలుగోది అటు ఇటు వర్తించేది. అంటే సుమారుగా పది ఆజ్ఞల్లో దేవుడికి సంబంధించిన మూడే మూడు, మిగిలినవన్నీ మనకి సంబంధించి. అంటే మనకి ఎక్కువగా దేవుడు ఆజ్ఞలు ఇస్తున్నాడు, తన పక్షాన మాత్రం తక్కువ మాట్లాడుతున్నాడంటే మనిషి ఎంతగా నాశనం అవుతున్నాడు చూడండి ఒకసారి. ఎంతగా దిగిపోకపోతే దేవుడు ఇన్ని ఆజ్ఞలు మనకివ్వాలా? దేవుడికి మాత్రం మూడే మూడా అంటే అవును. దేవుడు ముందు తనకు మనిషి నచ్చాలి అంటే ముందు వాడు చిన్న చిన్న విషయాల్లో కూడా బాగలేదు. ఇంత పెద్ద వాతావరణంలో దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే పది ఆజ్ఞల్లో సుమారుగా 7-8 వరకు, సుమారుగా అటు ఇటు వేస్తే 7 ఆజ్ఞల వరకు సుమారుగా ఎక్కువ ఆజ్ఞలు మనిషికి సంబంధించిస్తున్నాడు. అబద్ధం ఆడద్దు, దొంగిలించవద్దు, వ్యభిచరించవద్దు, ఇవి ఇవన్నీ అక్కడ చెబుతున్నాడట ఆ పర్వతం మీద. ఇవన్నీ ఎవరు చూస్తున్నారు?
ఇంకా వినలేదు. ఎవరు చూస్తున్నారు? ప్రజలు చూస్తున్నారు. అప్పుడు ప్రజల నోటండి వచ్చే మాట ఏంటో చూడండి, బాగా వినాలి. 20వ అధ్యాయం 18వ వచనం. ప్రజలందరూ ఆ పర్వత ధూమమును చూసి భయపడి తొలగి దూరముగా నిలిచి మోసేతో ఇట్లనిరి, నువ్వు మాతో మాట్లాడము, మేమిందుము, దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. అందుకు మోసే, భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లును ఆయన భయము మీకు కలుగునట్లును దేవుడు వేచేచినని ప్రజలతో చెప్పాను. ఇప్పుడు సారం వస్తుంది చూడండి. మనకు వచ్చిన ప్రశ్న ఏంటి? ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ఇచ్చాడు? అది ప్రశ్న. ఇశ్రాయేలీనే ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? అది క్లియర్ అవుతుంది. దాని వెనకే మనకు మరలా ఆ ప్రశ్న వెనకే మోసుకొస్తూ మనకు వస్తున్న ప్రశ్న ఏంటంటే, దేవుడు పాత నిబంధన లేదా మోజెస్లా అని పంచగ్రంథాలకు ఏదైతే పేరు పెట్టారో అందులో కీలకమైన ఆజ్ఞలు 10 అయితే, ఆ 10 ఆజ్ఞలు దేవుడు ఎందుకు ఇచ్చినట్లంటే వెనకే ఈడ్చుకొస్తున్నాడు చూడండి. సార్ ఎందుకు ఇచ్చాడట చెప్తున్నట్టు చూడండి. ప్రజలు ఆ ఉరుములు ధ్వనులు ఆ పర్వతం ధూపమును చూసి భయపడి తొలగి దూరముగా నిలిచి మోసేతో ఇట్లనిరి, నువ్వు మాతో మాట్లాడు, మేము విందుము, దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదాం. అందుకు మోసే, భయపడకుడి. ఇప్పుడు ఈ పదాలు జాగ్రత్తగా, భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపము చేయకుండా ఉండడానికి ఆయన భయం మీకు కలగడానికి దేవుడు ఈ సీన్లోకి వచ్చాడు అంటాడు. ఏమర్థమవుతుంది? ఎందుకు ధర్మశాస్త్రం ఇవ్వడానికి ఇలాంటి వాతావరణం అంతా దేవుడు క్రియేట్ చేస్తున్నాడంటే, మీకు ఒక సారం అర్థం అవ్వాలి అని మోసేకి అర్థమైంది చెబుతున్నాడు. ఏమర్థమైందట? మిమ్మల్ని పరీక్షించడానికి, రెండు, మీరు పాపం చేయకుండా ఉండడానికి, మూడు, దేవునికి భయపడి బ్రతకడానికి. ధర్మశాస్త్రం ఎందుకని మరలా తిరగేసి ప్రశ్న అడిగితే ధర్మశాస్త్రం ఎందుకో తెలుసా? అదే నేను అడిగిందే మూడు చెప్పండి. ధర్మశాస్త్రం ఎందుకు అంటే మిమ్మల్ని పరీక్షించడానికి. ధర్మశాస్త్రం ఎందుకంటే మీరు పాపం చేయకుండా ఉండడానికి. ధర్మశాస్త్రం ఎందుకంటే ఆయన ఎడల మీరు భయభక్తులు కలిగి బ్రతకడానికి. ఎందుకు ఇలాంటి వాతావరణం అంతా మీరు చూసి భయపడుతున్నారంటే, దేవుడు మిమ్మల్ని తాత్కాలికంగాను భవిష్యత్తులోను ఒక కట్టడిలో మిమ్మల్ని పెట్టాలనుకుంటున్నాడు. ఆ కట్టడి ఏంటంటే, మీరు పరీక్షింపబడాలి, పాపం చేయకూడదు, నెక్స్ట్ ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. ఇలా మీరుంటే ఆయనకి నిబంధన ప్రజానికంగా మీరు మారుతారు. ఇంకా విషయం, 10 ఆజ్ఞలట బాగానండి. 10 ఆజ్ఞలు ఎవడైనా పాటిస్తున్నావు బ్రదర్ అంటే చాలా సీరియస్గా అంటారు. పాటించేస్తున్నాం బ్రదర్ అంటారు. ఒకసారి అప్లై చేద్దాం. ఎట్లా అంటే, బ్రదర్ నరహత్య చేయకండి అంటే ఏమంటాడు? ఏం మాట్లాడుతున్నావు బ్రదర్, అసలు నీకు సెన్స్ ఉందా అని అడుగుతాడు. ఎందుకు? మా ఫ్యామిలీ ఏమనుకుంటున్నారు? దొంగతనాలు, నరహత్యలు అలాంటివి ఏమి మేము చెయ్యం. మా గురించి మీకు తెలియట్లేదు, మా తాతల దగ్గర నుంచి మేము చాలా నీతికి పడి చచ్చిపోతాం తెలుసా అంటారు. మా గుర్తించదు బ్రదర్ ఆజ్ఞ అంటారు. నెక్స్ట్ ఆజ్ఞ ఏంటి? వ్యభిచరించొద్దు అంటే, హలో బ్రదర్, మేము స్త్రీలను చాలా గౌరవిస్తాం తెలుసా అంటాడు. వ్యభిచారం అలాంటిది ఏం లేదు మా ఇంటాడు, మా ఇంట్లో ఉన్న స్త్రీలను కూడా మేము చాలా గౌరవిస్తాం అంటాడు. నెక్స్ట్ ఆజ్ఞ ఏంటి? దొంగతనం చేయొద్దు అంటే, ఏం మాట్లాడుతున్నావు, అసలు అలాంటివి లేవు మా ఫ్యామిలీలో, నేను రాజుల ప్రభుత్వం తెలుసా, మీసాలకు ఏం రాసుకునేవాళ్ళు తెలుసా, మా తాతలో అది ఏమి లేకపోయినా అది రాసుకునేవాళ్ళు, మీకు తెలియట్లేదు బ్రదరు. నెక్స్ట్, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకొద్దంటే సత్యానికి ప్రత్యేకమే ఏమనుకుంటున్నావు అంటాడు. అన్నీ బాగానే కవర్ చేస్తారు కానీ ఒక దాని దగ్గర దొరికేస్తారు. అదేంటి చెప్పనా? ఆశించవద్దు. అది చివరిని ఎందుకు పెట్టాడు తెలుసు దేవుడు? ఇవన్నీ తప్పించుకుని ఎక్కడ బ్లాక్ అవుతారు చెప్పనా? ఆశించవద్దు అన్న దగ్గర బ్లాక్ అవుతాడు. ఎందుకంటే ఇది పైకి కనిపించేది కాదు, ప్రతి ఒక్కడు హృదయంలో దాక్కునేది. ఆశ లేని మనిషి ఈ భూమి మీద ఉండడు. ఇవన్నీ మా వంట, మా ఇంట వంట లేవని చెప్పినా హృదయంలో మాత్రం ఏముంటుంది? ఆశ. ఏదన్నా ఆశిస్తున్నప్పుడు జాగ్రత్త,
అది నీ పొరుగు వానిదేమో అంటాడు. దీని దగ్గర అందరూ దొరుకుతారు. అందుకే మార్టిన్ లూథర్ గారు ఏమంటారంటే, మొదట రెండు ఆజ్ఞలు మనం పాటిస్తున్నట, ధర్మశాస్త్రంలో రెండు ఆజ్ఞలు మనం పాటిస్తే మిగిలినవన్నీ ట్రాక్లోకి వస్తాయట. మీకు అర్థమవుతుందో లేదో, మార్టిన్ లూథర్ గారు చేసిన ఫైట్ ప్రొటెస్టెంటిజం అనేది బయటకు వచ్చింది. ఆయన చేసిన ఫైట్ అంతా ఎంత కాదు, విచిత్రమేంటి చెప్పిన, ఆయన ఎంత కష్టపడి ప్రొటెస్టెంటిజాన్ని, ఈ స్వతంత్ర భావజాలాన్ని తీసుకొచ్చాడో, విషయం ఏంటంటే మరలా ఈ ప్రొటెస్టెంటిజం ఇప్పుడు మనమే ఎవరో కాదు, మరలా కథ మొదటికి వెళ్ళింది. చాలా పెద్ద విషయాలు మీకు అర్థమవుతుంది లేదు నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చిన్న హెల్ప్ చేయండి. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా అర్థమైనట్టు పెట్టండి మొఖం, పాఠం ముందుకు వెళ్ళాలంటే. మీరు ఇంతకు పోయి మమ్మల్ని ఎలా చంపేస్తావు అన్నట్టు పెడితే కథ మరలా మొదలుకు వస్తుంది. అందుకే మీరు నాకు హెల్ప్ చేయాల్సింది ఏంటంటే అర్థమైనట్ట సూపర్ అన్న అని పెట్టాను. మార్టిన్ లూథర్ గారు ప్రొటెస్టెంట్ విజన్ తీసుకురావడానికి, అంటే ఎక్కడో మత పెద్దల చేతులు ఉండిపోయిన బైబిల్ ఎలా బయటకు వచ్చిందంటే, ఒకే ఒక్కటి ఆయన పదం, ఒకే ఒక పదం ఆకర్షించింది. మన ల్యాండింగ్ అక్కడికి వెళ్తుంది, విశ్వాసము క్రియ కాదు విశ్వాసము కృప అన్న దాని దగ్గర ల్యాండ్ అవుతుంది. ఈ పాఠం అంతా వెళ్ళి దాని ఒక్క దాని కొరకు ఫైట్ చేసి ఈరోజు బైబిల్ తెచ్చి అందరి చేతుల్లో పెట్టాడు. విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ప్రొటెస్టెంట్లు అని చెప్పుకుంటున్నారో, ఇప్పుడు విశ్వాసం అంటే ప్రొటెస్టెంట్లకు తెలియదు, మూలం ఏంటో తెలియదు. మరలా కథ ఎక్కడికి వెళ్ళిందంటే ఆ ధర్మశాస్త్రపు కోవలోకి వెళ్ళింది. ఇప్పుడు ఎంతమంది మార్టిన్ లూథర్ని కావాలో చెప్పండి. అందుకే మీరు జాగ్రత్తగా వినాలి. అందుకే ప్రతి ఊరికి ప్రతి సంఘానికి ఒక విప్లవకారుడు, ఒక లూథరన్ లాంటి వాడు ఉండాలి. ప్రతి దాన్ని పరీక్షించే సారం ఇది అని చెప్పేవాడు. అలాంటి వానికి దేవునికి ప్రీతికరమైన మనుషులు ఆయన కావాలి. అందుకే ప్రతిసారి కోరుకునేది ఏంటంటే జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా ఎందుకు వినాలంటే నీ కోసం కాకపోయినా నీ తర్వాత వాడి కోసమైనా బాగా వినండి. వాడిని నేను నిలబెడదాం కనీసం. మార్టిన్ లూథర్ గారు అంటారు, మొదటి రెండు ఆజ్ఞలట మనం పాటిస్తేనట మిగిలినవన్నీ ట్రాక్లో వస్తాయట. ఆ మొదటి రెండు ఆజ్ఞలు ఏంటయ్యా అంటే, మార్టిన్ లూథర్ గారు నోట వచ్చినవి ఏంటో తెలుసా, ఆయన సొంత థియాలజీ కాదు అది, యేసుక్రీస్తు చెప్పిందే అని చెప్తుంది. ఏం చెప్పాడు యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రానికి వచ్చి అంటే, ఒకరోజు సీనియర్ పండిత ఘనాంగం అంతా ఒకరోజు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఊరకే పొగిడేస్తుంటారు ఆయన, నువ్వు మోమాటం లేని మనిషివని, ఎవరిని లెక్క చేయవని, నువ్వు సత్యాన్ని సత్యముగా బోధిస్తావని, నీ గూర్చి వినికిడి, నువ్వు చాలా సూపర్ మ్యాన్ అని మేము విన్నావు, అయితే నువ్వు క్వశ్చన్ అడుగుతావు, నువ్వు సత్బోధకుడివి మంచి బోధకుడివి సత్య బోధకుడివి అని విన్నావు, నువ్వు మోమాటం లేకుండా అని చెబుతావు అని మాకు తెలుసు. అయితే ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఒక్కడ చెప్పు అని అడిగారు. అంటే ఈయన సారం ఏంటి, ఈయన కెపాసిటీ ఏంటో పట్టుకోవాలని క్వశ్చన్ రేజ్ చేశారు. కానీ సీనియర్ అంటే చెప్పిన ఆయన ఒక్కట చెప్పనన్నాడు. మరి ఎన్ని చెప్తా అన్నాడు, రెండు చెప్తా అన్నాడు. ఎందుకు, ఒక్కటే చెప్పడానికి కుదరదు అన్నాడు. నేను మరలా చెప్తున్నాను, అర్థం అవ్వలేనట్టుంటుంది, జాగ్రత్తగా వినండి, చాలా చక్కగా అర్థమవుతుంది. ఎక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే, 10 ఆజ్ఞల్లో 7 ఆజ్ఞలు మనిషికి సంబంధించినవే, 7 మనం పాటిస్తున్నాం అనుకున్నా, ఒకవేళ 2 మనం పాటిస్తున్నాం అనుకున్నా, లేదా 3 మనం పాటిస్తున్నాం అనుకున్నా, లేదా అన్నీ మనం పాటిస్తున్నాం అనుకున్నా 10 ఆజ్ఞల దగ్గర దొరుకుతాం. ఒకవేళ అది కూడా మనం పాటించలేకపోతే ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే, 10 ఆజ్ఞల్లో 1 పాటించకపోయినా అన్నీ పోయినట్టేనట. మీకు గుర్తుందా, 1 పాటించకపోయినా అన్నీ పోయినట్టు అంటే మళ్ళీ ఎగ్జామ్స్ అన్నీ రాయాలి. యాకోబు గారు చెప్తారు కదా, అంటే ధర్మశాస్త్రం పాటించడం అనేది అసాధ్యం. మరి నేను ఎట్లా పాటించాలి అంటే, లూథరన్ గారు ఒక చక్కటి థియాలజీ ఇస్తాడు. అది లూథరన్ గారిది కాదు, జీసస్ క్రైస్ట్ చెప్పిందే. ఏం చెప్పాడు జీసస్ క్రైస్ట్ చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం సందర్భం చూద్దాం, 34వచనం నుండి. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను శోధించచ్చు, బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను, అందుకైనా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. ఇది ముఖ్యమైనదు. మొదటి అయిన ఆజ్ఞ నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించాలన్నది,
రెండవ ఆజ్ఞ. ఒక్కడ చెప్పమంటే ఎన్ని చెప్తున్నాడు ఆయన? రెండు. ఎందుకు? ఎందుకంటే ఈ రెండే ధర్మశాస్త్రంతో ముడిపడి ఉన్నవి. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, ధర్మశాస్త్రం అంతటిని పిండితే మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాలి. రెండోది సహోదరుని ప్రేమించాలి. ఈ రెండే ధర్మశాస్త్రానికి ఎన్ని పూస అన్నాడు. ఎట్లా నాకు అర్థం కావట్లేదంటే, సహోదరుణ్ణి ప్రేమించాలి అంటే ముందు మనం ఎవరిని ప్రేమించాలట? దేవుణ్ణి ప్రేమించాలట. అంటే దేవుణ్ణి ప్రేమిస్తే కానీ సహోదరుని ఎలా ప్రేమించాలో మనకి తెలీదు. మార్టిన్ లూథరన్ గారు అన్న మాట అంటున్నాను, ఆ రెండు ఆజ్ఞలు పాటిస్తానంట ఆటోమేటిక్గా అన్ని ట్రాక్లోకి వస్తాయట. ఎట్లా అంటే, మరలా చెప్తున్నాను, దేవుణ్ణి ఎలా ప్రేమించాలో నాకు తెలిస్తే నా చుట్టూ ఉన్న వాళ్ళని ఎలా ప్రేమించాలో నాకు తెలుస్తుంది. ఎలానే చెప్పనా, దేవుడట నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన ప్రేమను ఏం చేస్తున్నాడు? వర్షములా ఎల్లడి చేస్తున్నాడు. అంటే దేవుడు నేను ప్రేమిస్తున్నప్పుడు దేవుని స్వభావం నాకు అర్థమైతే చుట్టూ ఉన్నవారిని ఎలా ప్రేమించాలో నాకు తెలియాలంటే ముందు దేవుణ్ణి ప్రేమిస్తే నాకు అర్థమవుతుంది. ఇంకా మరలా చెప్తాను, మీకు ఎన్నోసార్లు చెప్పుంటాను, మరలా ఒకసారి వినండి. మదర్ తెరీసా గారు ఉన్నారు కదా తల్లి, ఇంటర్వ్యూ చేస్తాడు ఒకడు వచ్చి. వాడు వచ్చి అడుగుతాడు, అమ్మ తల్లి ఇంత గొప్ప సేవ నువ్వు ఎట్లా చేయగలుగుతున్నావు అమ్మ, మేము ఎవరం చేయలేకపోతున్నాం, ఇంత గొప్ప మనసు నీకు ఎలా వచ్చింది, ఈ కుష్టి రోగిని వృద్ధుల్ని నువ్వు ఎలా ప్రేమించగలుగుతున్నావు అని అడిగితే ఆ తల్లి ఏమంటుంది తెలుసా, నేను ఎలా ప్రేమించగలుగుతున్నానంటే నేను ప్రేమిస్తున్న నా దేవుడు, నేను సేవిస్తున్న దేవుడు నన్నే ప్రేమించలేదు, ఇదిగో ఆ కుష్టి రోగిని కూడా ప్రేమించాడు. ఆ కుష్టి రోగిని నా దేవుడే ప్రేమించాడంటే నేను ప్రేమించకపోతే ఎట్లా కుదురుద్ది అంతే. చూసారా, అంటే ఎదుటిన్నవాడిని నేను ప్రేమించాలంటే ముందు నేను ఎవరిని ప్రేమించాలి? ధర్మశాస్త్రం చెప్తుంది ఎవరిని ప్రేమించాలి? నేను తప్ప అని. ఎందుకన్నాడంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకు ప్రేమించడం రావడం లేదంటే ముందు నన్ను ప్రేమించడం నీకు రాలేదు అంటే. నిజమే, ఎందుకు నువ్వు ఇంత గొప్ప సేవ చేస్తున్నావు అమ్మ తల్లి అని అడిగితే, నా ప్రభు నా కొరకే కాదు సిలువ వేయబడతా, మరి ఆ కుష్టి రోగ కొరకు, ఆ వృద్ధురాలు కొరకు కూడా సిలువ వేయబడ్డాడు. నా ప్రభు అంతగా వారిని ప్రేమించాడంటే నేను ప్రేమించకపోతే నేను ఆయనకు ప్రియురాలని ఎట్లా అవుతానయ్యా అంతే. నా ప్రభు నేను ప్రేమించాను కనుక చుట్టూ ఉన్నవారిని ఎలా ప్రేమించాలో నాకు అర్థమవుతుంది. ప్రభు ఇదే చెప్పాడు. ధర్మశాస్త్రం ఒక్క మాటలో చెప్పవయ్యా అంటే కుదరదట్టినాడు ప్రభు. ఎందుకు కుదరదట? అవి రెండు ఎందుకు చెప్తున్నాడంటే ఈ రెండు ఒకదానికి ఒకటి సంబంధం ఉన్నాయి, అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి, రెండు విడదీసి మాట్లాడడానికి కుదరదు అన్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పేవాడు ఖచ్చితంగా ఎవరిని ప్రేమించాలి? సహోదరుని ప్రేమించాలి. అర్థమవుతుంది, బైబిల్ సారం అదే. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పేవాడు ఎవరిని ప్రేమించాలి? సహోదరుని ప్రేమించాలి. మీరు మొదటి యోహాన పత్రిక అంతా పిండితే వచ్చేదేంటి? అదే. చూద్దాం ఒకసారి మొదటి యోహాన పత్రిక, చూద్దాం ఒకసారి 4వ అధ్యాయం, మొదటి యోహాన పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనం. తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరుని ద్వేషిస్తే ఏంటట? అబద్ధికుడు. అంటే నువ్వు సహోదరుని ప్రేమిస్తే ముందు నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? దేవుని ప్రేమిస్తేనే సహోదరుని ప్రేమించడం తెలుస్తుంది. ఇంకా బాగా అర్థం కావాలంటే, మనకు నచ్చిన సహోదరులు వచ్చారనుకోండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఛీ వీడే అదమ్మో అనుకున్నావు అనుకోండి, ఈ స్టాండింగ్ నువ్వు ఎవరి దగ్గర అయితే ఈ పలుకు పలుకావో, ఈ స్టాండింగ్ దేవుడు అలా నేను తీసుకొస్తే, ఇక్కడ ఎలాంటి స్టాండింగ్ అయితే నీకుందో దేవుని దగ్గర కూడా నీ స్టాండింగ్ అంతే. నీకు అర్థమైందా? నువ్వు ఇప్పుడు ఒక సహోదరుడి దగ్గర నువ్వు ఎలాంటి స్టాండింగ్ అయితే ఇస్తున్నావో, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అని చెప్తుంటే నీ స్టాండింగ్ ఎంత అంటే నువ్వు ఎక్కడికి ఎంత అయితే ఇస్తున్నావో అక్కడ కూడా అంతే. నువ్వు సహోదరుని ఎక్కడైతే ఎక్కువ చేస్తున్నావో, గొప్పగా ప్రేమిస్తున్నావో, దేవుని దగ్గర కూడా నీ స్టాండింగ్ అంత గొప్పగా ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు వారు అన్నాడు, ఈ రెండు విడదీయడానికి కుదరదు. యోహాన పత్రికలో కూడా చెబుతున్నది అంతే, ఎవడైనా దేవుని ప్రేమిస్తున్నానని చెబితే ఖచ్చితంగా ఎవరిని ప్రేమించాలి? సహోదరుని ప్రేమించాలి. సహోదరుని ద్వేషిస్తూ దేవుని ప్రేమిస్తున్నానని చెబుతున్నాడంటే అసలు వాడికి భక్తి అంటే ఏంటో
తెలీదు అన్నాడు. నిజం, ధర్మశాస్త్రం ఎందుకయ్యా అంటే దేవుణ్ణి ఎలా ప్రేమించాలో నేర్పిస్తుందట. నెక్స్ట్ సహోదరుని ఎలా ప్రేమించాలో నేర్పిస్తుందట. ట్రాక్లోకి వస్తుంది చూడండి. ఇప్పుడు మరలా మార్టిన్ లూథర్ గారు అన్నట్టు ఒకే ట్రాక్లోకి వస్తుందని ఎందుకన్నాడంటే, దేవుణ్ణి ప్రేమించినప్పుడు సహోదరుని ప్రేమిస్తాం, సహోదరుని ప్రేమిస్తే ఏం చేయము, నరహత్య చేయం, సహోదరుని ప్రేమిస్తే ఏం చేయం, వ్యభిచారం చేయం, సహోదరుని ప్రేమిస్తే ఏం చేయం, వాడిది ఏది ఆశించం, సహోదరుని ప్రేమిస్తే ఏం చేయం, వాడిది ఏది దొంగిలించం, సహోదరుడు ప్రేమిస్తే వాడిది ఏది మనం ఆశించం. ధర్మశాస్త్రం ఏంటంటే దేవుడు సహోదరుడు, పదాజ్ఞలో ఉన్నది ఏంటంటే దేవుడు సహోదరుడు, ఈ రెండే ధర్మశాస్త్రం అంటాడు. ఈ రెండు విడదీయడానికి కుదరదు. ఇది క్రొత్త నిబంధన సారం కూడా. ఎవడైనా దేవుణ్ణి ప్రేమిస్తానని చెప్పి సహోదరుని ద్వేషిస్తే ఆడు దేవుణ్ణి ప్రేమించేవాడు కాదు. ఇదే ధర్మశాస్త్రం చెప్తున్నది. మళ్ళీ చదువుతున్నాడు ఒకసారి అది. మొదటి యోహాను పత్రిక 4:20 నుండి 20:21 కూడా చదవాలి. నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును, తన చూసిన తన సహోదరుని ప్రేమించలేనివాడు తన చూడని దేవుణ్ణి ఎట్లా ప్రేమించగలడు. దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలేను అన్నాడు చూడండి. అంటే ధర్మశాస్త్రం అంతా ఏంటంటే ఒకటే చెప్పండి, ఒకటి ఏంటి, దేవుడు, రెండు సహోదరుడు, సహోదరులను ప్రేమించడానికి. ఇప్పుడు బాగా వినండి, ధర్మశాస్త్రం నాకు ఏమి నేర్పిస్తుందయ్యా అంటే నాకు మనుషులతో సఖ్యత ఎట్లా కలిసి ఉండాలో నేర్పిస్తుంది. కానీ విషయం ఏంటంటే ధర్మశాస్త్రం మరొకటి కూడా నేర్పిస్తుంది. ఏంటో చెప్పిన దేవుడు ఎలా అంటాడో చెబుతుంది. నెక్స్ట్ మనం ఎలాంటి వారమో కూడా చెబుతుంది. చూద్దాం ఒకసారి. ధర్మశాస్త్రానికి వచ్చే ఒక భక్తుడు కీర్తన రాశాడు. ఆ కీర్తనలో మీరు జాగ్రత్తగా చూడండి, దాన్ని జాగ్రత్తగా మీరు స్టడీ చేస్తే దేవుని యొక్క గుణగణాలు బయటకు వస్తాయి. చూద్దాం 19వ కీర్తన 7వచనం నుండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును, యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును, అవి కేవలము న్యాయమైనవి. బాగా వినండి. ఇప్పుడు నేను కొన్ని కొన్ని పదాలు విడదీస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ కీర్తన ధర్మశాస్త్రానికి సంబంధించింది. ధర్మశాస్త్రం ఎలాంటిది చెబుతున్నాడు చూడండి, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. ఇప్పుడు నేను చెప్తున్నాను, యెహోవా ధర్మశాస్త్రం ఎలాంటిది, యథార్థమైనది. అంటే ధర్మశాస్త్రం యథార్థమైనది అంటున్నాడంటే ధర్మశాస్త్రం యథార్థమైనదా, ధర్మశాస్త్రం ఇచ్చానవాడు యథార్థమైన వాడా? మరలా ఇప్పుడు ఈ మొబైల్ ఉందనుకోండి, 2 రెళ్ళు ఎంత, 4 అవుతుంది. దీనికి ఎలా తెలిసింది 2 రెళ్ళు 4 అని? అలా తెలిసిపోయిందని అంటారా? అలా తెలదు. దీన్ని చేసినోడు ఉన్న గుణం దీనిలోకి వచ్చింది. అవునా? ఇది 2 రెళ్ళు 4 ఎట్లా అవుతుందంటే చేసినోళ్ళు ఉందే ఆ లెక్క అప్పుడు ఇందులోకి వచ్చింది. అంటే ధర్మశాస్త్రంలోకి యథార్థత ఎలా వచ్చింది, దేవుళ్ళది అది. అంటే ధర్మశాస్త్రం ఏం తెలియజేస్తుందంటే దేవుడు యథార్థవంతుడని చెప్తుంది. నెక్స్ట్ నమ్మదగిన వాడని చెప్తుంది. నెక్స్ట్ నిర్దోషమైన వాడని చెప్తుంది. నెక్స్ట్ నిర్మలమైన వాడని చెప్తుంది. నెక్స్ట్ పవిత్రమైన వాడని చెప్తుంది. నెక్స్ట్ నిత్యమైన వాడని చెప్తుంది. నెక్స్ట్ సత్యమైన వాడని చెప్తుంది. నెక్స్ట్ న్యాయమైన వాడని చెప్తుంది. అంటే ధర్మశాస్త్రం ఆజ్ఞలు చెప్పడమే కాదు, ధర్మశాస్త్రం దేవుని యొక్క గుణగణాలు చెప్తుంది. దేవుడు యథార్థవంతుడు, సత్యవంతుడు, న్యాయవంతుడు, నిర్మలమైన వాడు, పవిత్రమైన వాడు. అంటే ధర్మశాస్త్రం దేవుని యొక్క ఔన్నత్యాన్ని చెబుతుంది. అవునా?
ఆయనలో ఉన్న గుణగణాలే ఎందులోకి వచ్చాయి? ధర్మశాస్త్రంలోకి వచ్చాయి. ఇప్పుడు రివర్స్, మళ్ళా ధర్మశాస్త్రం మరొక పని కూడా చేస్తుంది. ఏంటో చెప్పనా, దేవుడు ఎలాంటి వాడో చెబుతూనే మనం ఎలాంటి వారో కూడా చెబుతుంది. మరలా ఇప్పుడు మనకు అప్లై చేసుకుందాం. మరలా ఏడు వచ్చిన యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైన, దేవుడు యథార్థవంతుడు. మనం చెప్పండి, యథార్థత లేనివారు. దేవుడు నమ్మదగినవాడు. మనం నమ్మకం లేనివారు. దేవుడు నిర్దోషమైనవాడు. మనం దోషులం. నెక్స్ట్, దేవుడు నిర్మలమైనవాడు. మనం అసలు పాపంతో కలంకమైపోయినవారు. నెక్స్ట్, దేవుడు పవిత్రమైనవాడు. మనం అపవిత్రులం. దేవుడు నిత్యము ఉండేవాడు. మనం ఆవిరి లాంటి జీవితాలు. దేవుడు సత్యమైనవాడు. మనం అబద్ధాల జీవితాలు మనవి. దేవుడు న్యాయవంతుడు. మనం న్యాయం తప్పేవారు. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే, దేవుడు ఎలాంటి వాడో చెబుతూనే నువ్వు నేను ఎలాంటి వారో కూడా చెబుతుంది. మరొక విషయం ఏంటో చెప్పిన, ధర్మశాస్త్రం మరొక విషయం చెప్పింది మొట్టమొదట దేవుడిని ఎలా ప్రేమించాలో చెబుతుంది, సహోదరుని ఎలా ప్రేమించాలో చెబుతుంది. నెక్స్ట్, దేవుడు ఎలాంటి వాడో చెబుతుంది, నేను ఎలాంటి వాడినో చెబుతుంది. ఇప్పుడు నాకు సీన్ అర్థమైపోయింది. ధర్మశాస్త్రం పాటించడం నా వల్ల కాదని అర్థమైంది. అవునా? దేవుడట ఒక ఎత్తైన గీత గీశాడట. ఆ ఎత్తైన గీత గీసి ఎవడైతే దీన్ని అందుకుంటాడా అని చూశాడట. ఆ ఎత్తైన గీత ధర్మశాస్త్రం అయితే, ఇప్పుడు ఇంతమంది మనం ఉన్నాం అనుకోండి, అందరికన్నా ఎత్తు నేనే ఎగిరాను అనుకోండి, అమ్మాయి అనుకోకూడదట నేను. ఎందుకంటే దేవుడు ఇటు నుంచి కొలడట, మరి అటు నుంచి కొలుస్తాడట. నీకు అంత సీన్ లేదంటాడు. ఎవడైనా అందుకోవాల్సిందే. అంటే ధర్మశాస్త్రం అందుకోగలరంటే తెలిసి చెప్పింది, లేడు ఒక్కడును లేడు. ఎక్కడ ఈ మాట చూద్దాం ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక, జాగ్రత్తగా వినండి. ఎక్కడి నుండి? రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం అనుకుంటా, 3వ అధ్యాయం 10వ వచనం నుండి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఇందును గుచ్చి రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవ్వడను లేడు, దేవుని ఎతుకువాడు ఎవ్వడను లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిని వారైరి. మనకు వచ్చే సర్టిఫికేట్లు ఏంటి? ఏ సర్టిఫికేట్లు వస్తున్నాయి? పనికి మాలిన వారు, నీతి లేనివారు, యథార్థత లేనివారు. దేంతో కొలుస్తున్నాడు దేవుడు అంటే, ధర్మశాస్త్రంతో కొలుస్తున్నాడు. కొలుస్తేనట ఆ కొలతలో ఒక్కడు నీతిమంతుడు లేడట, ఏకముగా అందరూ ఏమయ్యారట, పర్లేదు చెప్పండి, పనికి మాలిన వారు అయ్యారట. ఒప్పుకుంటారది? ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గ్రంథం ఘోషిస్తుంది, ఒప్పుకోవాల్సిందే. కిందకి చెప్తుంది చూడండి, ఇంకా మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు, వారు గొంతుకు తెరిచిన సమాధి తమ నాలుగుతో మోసం చేదురు, వారు ప్రదవుల కింద సర్ప విషయం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, నాశనము కష్టము వారి మార్గముల్లో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు, ప్రతి నోరు మూయబడినట్లు, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లు, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రముకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. బాగా వినండి, ఏమర్థమైంది ఇది? అందుకే మీకు ముందే చెప్పాను, అర్థం కాని పత్రిక ఏదన్నా ఉంది అంటే ఏ పత్రిక? రోమిలికి. అంత ఈజీగా అర్థమవుతుంది, చాలా కష్టం అది అర్థమవటం. అది పౌలు గారి పత్రికలు, ఈ పత్రిక కదా. ఆయన ఉపయోగిస్తున్న ధర్మశాస్త్ర కొలతలో కొన్ని పదాలు మనకి ఎప్పటికీ అర్థం కావు. నాకు అర్థం కాని వచనాలు చాలా కాలం ఉండిపోయినాయి. అందులో ఒక వచనం ఏంటి చెప్పనా, ఇదిగో ఈ వచనం ఒకటి. మరొక వచనం ఏంటి చెప్పనా, గలతి పత్రికలు ఉంటుంది, ధర్మశాస్త్రం ఒకటి అందరిని ఏం చేసిందట, బంధించిందట. ఎందుకు అరెస్ట్ చేసింది? అర్థం అవ్వలేదు ఎవరికి. చూసారు, బుడగలు వేలిపోతుంది. అంత ఈజీగా అర్థం అవ్వు, అంత ఈజీగా అర్థం అవుతుంది. అందుకే ఈ థియాలజీ మీకు అర్థమైంది అనుకోండి, బైబిల్ అంతా ఒక ట్రాక్లోకి వస్తుంది. అసలు యేసుక్రీస్తు అనే ఆ సేవియర్ ఎందుకు మనకు అర్థం అవుతుంది.
ఏం చెప్తున్నా చూడండి, ఆ వచనం చాలా ఇంపార్టెంట్ అంట. 19వ వచనం, ప్రతి నోరు మూయబడినట్లు ప్రతి ఒక్కడనట నోరు మూసుకోవాలట. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని సర్వలోకాన్ని కొలిస్తే ధర్మశాస్త్రం చేత దేవుని శిక్షకి పాత్రలు అందరు అన్నట్టు. ప్రతి మనుష్యుడు ధర్మశాస్త్రంతో కొలిస్తే ఏంటి, ఎవడు అందుకోలేకపోతున్నాడు ఆ వ్యక్తు. ఒక్కడు కూడా అబద్ధం ఆడొద్దంటే ఒక్కడు లేడట, ఎభిచరించొద్దంటే ఉండలేకపోతున్నాడ, హృదయం ముందు కూడా ఎభిచారం చేస్తారట. దొంగతనాలు వద్దు, అబద్ధాలు వద్దు, ఏమి చేయొద్దంటే ఒక్కడు లేడు. అందరూ ఏకముగా ఏమయ్యి పనికి మాలిన వారి ఒక్కరు కూడా జరిగించలేకపోతున్నారట. ఇక దేవుడు ధర్మశాస్త్రం యొక్క కళ్ళద్దాల్లో నుండి మనల్ని చూస్తే ధర్మశాస్త్రం అందట ప్రతి ఒక్కడు శిక్షకు పాత్రుడు అన్నాడు. ఒక్కడు కూడా బతకడానికి అర్హత లేదట. మరైతే ఏం చేయాలి? కిందికి చెప్తున్నాడు చూడండి, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు, ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇప్పుడు మనకి జనరల్ క్వశ్చన్ ఒకటి రావాలి, న్యాయబద్ధమైన ప్రశ్న రావాలి, హేతువుకి తగిన ప్రశ్న. ఏంటో చెప్పిన, ధర్మశాస్త్రం వలన ఎవడు నీతిమంతుడుగా తీర్చబడడు? ఇప్పుడు నాకు వచ్చే ప్రశ్న సామాన్యంగా బైబిల్ తెలియకపోతే, మరి ఎవడో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతుడు కాకపోతే అది ఇవ్వడం దేనికి? అంతే కదా, అది ఇవ్వాల్సిన అవసరం వచ్చు. ఎందుకు ఆ తలపొట్టంత? మామూలుగా మనం మాట్లాడుకుంటే అది లేకుండా ఉంటే బాగుంటుంది కదా. అది ఇవ్వడం దేనికి? ఎవడో బతకడం తెలియడం దేనికి? దేనికి అది ఇచ్చింది అంటే, మరలా మర్చిపోకండి, దేవుణ్ణి ఎలా ప్రేమించాలో చెబుతుంది, సహోదరుని ఎలా ప్రేమించాలో చెబుతుంది. నెక్స్ట్ దేవుడు ఎలాంటి వాడో చెబుతుంది, నువ్వెలాంటి వాడో చెబుతుంది. నెక్స్ట్ మనుషులందరూ దేవుడి శిక్షకు పాత్రులని చెబుతుంది. నెక్స్ట్ మరొక ప్రశ్న చెబుతుంది, ధర్మశాస్త్రం అంటే ఎవడు పాటించలేడట. ఎవడు పాటించలేనప్పుడు ఎందుకు ఇచ్చాడయ్య అంటే, ధర్మశాస్త్రం పాటించలేరు అని చెప్పడానికి ఇచ్చాడట. నీకు అర్థమవుతుందో లేదో, అర్థమైతే అమోహం లేదా అర్థం కాకపోతే అమాయకత్వమే. చెబుతున్నాను, ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడంటే ఎవ్వడు ధర్మశాస్త్రం పాటించలేడని అర్థం అవ్వాలని ఇచ్చాడట. ఎందుకంటే ధర్మశాస్త్రం అంటే నాలో ఒక భయంకరమైన గిల్టీ ఫీలింగ్ తెచ్చేస్తుంది అనమాట. నాలో ఒక భయంకరమైన గిల్టీ ఫీలింగ్ వస్తుంది, ఒక భయంకరమైన గిల్ వచ్చేస్తుంది నాలో. నా వల్ల అవ్వదు, నేను పాటించలేను, నేను మంచిగానే ఉండాలనుకుంటాను కానీ మంచి నేను చెయ్యలేను, నా వల్ల అవ్వదు అని చేతులు ఎత్తేస్తానమాట. అంటే ధర్మశాస్త్రం ఎలాంటిదంటే, ఒక భక్తుడు అంటాడు, అదట ధర్మమీటర్ లాంటిదట. ధర్మమీటర్ జ్వరం వచ్చిందని ఏం చెప్తుంది? ధర్మమీటర్ ఇప్పుడు నోట్లో పెట్టుకున్నాం అనుకోండి, అరే నీకు 104 జ్వరం ఉందిరా, ఇంకొక ఎక్కువ ఒక 2-3 ఎక్కువైందనుకు ఏమవుతావు, పోతావు అని చెప్తుంది ఏంటి ధర్మమీటర్. అవునా అని నేను ధర్మమీటర్ మింగేయకూడదు. మీకు అర్థమైందా? ధర్మమీటర్ ఏంది ఏం చెప్తుంది అంటే నీకు రోగం ఉందని చెప్పుద్ది. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది తెలుసా? పాపం ఉందని చెప్పుద్ది తప్ప పాపానికి మందు ఎక్కడుందో చెప్పదు. మరి ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడంటే మన స్టాండింగ్ ఏటో చెప్పడానికి. ఇంకోటి చెప్పనా, నువ్వెప్పుడు దేవుణ్ణి అందుకోలేవని చెప్పడానికి. అంటే నీకు ఎలాంటి రోగం ఉందో చెప్పడానికి. అంటే వైద్యుని చూపిస్తుంది తప్ప మందు నా దగ్గర లేదని చెప్తుంది. ఆ వైద్యుడు ఎవరు? యేసుక్రీస్తు. అంటే ధర్మశాస్త్రం ఎందుకు? ఎందుకని నువ్వు నేనంటే బాగోదు, ఒక సేవియర్ను గుచ్చి ఒక ఫాలోవర్ ఎద్దేవా చేస్తూ దేవునికి థ్యాంక్స్ చెప్పాడు ఆయన. చూద్దాం ఒకసారి రోమిలికి రాసిన పత్రిక, చూద్దాం ఒకసారి, అందరూ చూడండి రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 21వ వచనం నుండి, అప్పటి క్రియల వలన మీకు ఏమి ఫలము కలిగను. 7వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 21వ వచనం నుండి, మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను కానీ ఏరొక నియమము నా అవయవముల్లో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనసునందున్న
ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విరిపించును. ఏమర్థమవుతుందో చూడండి. ప్రతి మనిషికినట దేవుని ధర్మశాస్త్రం చాలా మంచి కనబడుతుందట, కానీ జరిగించడం చాలా కష్టంగా ఉంటుందట. ఏం చెప్తున్నాడు చూడండి, చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే రకరకాల పరిస్థితులు గుండా నన్ను నడిపించి నా హృదయంలోకి ఆలోచన చేస్తుంది. నాకు మంచి చేయాలని ఉంటుంది కానీ చేయలేకపోతున్నాను. చివరికి అంటాడట, మనిషి యథార్థంగా నా వల్ల అవ్వదు అంటాడట. నేను మంచి చేయలేకపోతున్నానని ఒక మనుషుడు అరుస్తాడట హృదయం నుంచి. అయ్యో, నన్ను ఎవడు విడిపించును ఈ శిక్ష నుండి అని. అయ్యో, నన్ను ఎవడు విడిపించును, మీకు ఆ పదం అర్థమవుతుందో లేదో. అంటే ధర్మశాస్త్రం అనే కొలతలోకి ప్రతి మనిషి వస్తే మనిషి నోటండొచ్చి మాట్లాడు తెలుసా, అయ్యో నన్ను ఎవడు విడిపించును, ఎవడు విడిపించును అని అడుగుతున్నాడంటే ప్రతి పాపి నోటండొచ్చే మాట్లాడు తెలుసా, అయ్యో నన్ను విడిపించేవాడు ఒకడు నాకు కావాలి. అంటే ప్రతి మనిషికి ఏమర్థమవుద్ది అంటే నాకు సేవియర్ కావాలని అర్థమవుద్ది. ఇది ఎప్పుడు అర్థమవుద్ది అంటే ధర్మశాస్త్రం కొలతలో అర్థమవుద్ది. అంటే ధర్మశాస్త్రం నేను రకరకాల పరిస్థితులకుండా నడిపించి నీలో ఒక గిల్టీ ఫీలింగ్ తెచ్చి నువ్వు నెరవేర్చలేవని నీకు చెప్పి నీ నోటంటే ఒక మాట బయటికి రప్పిస్తుంది, అయ్యో నన్ను విడిపించేది ఎవడున్నాడు అంటే, అప్పుడు దేవుడి ఛాన్సర్ ఏంటో చెప్పనా, నా కొడుకు ఉన్నాడని చెప్తాడట. అంటే ధర్మశాస్త్రం అక్కడి నుండి సేనాయ పర్వతం దగ్గర నన్ను ఎక్కడికి నడిపిస్తుంది అయ్యా అంటే, ఎక్కడికి, యేసుక్రీస్తు దగ్గర ఆయన దగ్గరికి నడిపించడానికే. మీకు అర్థమైందో మనకు అర్థమైందో లేదు కానీ పౌలు గారికి అర్థమైపోయింది. అందుకే 25వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించిన క్వశ్చన్ మార్క్ వేసుకుంటున్నాడు చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఈయన ఎందుకు సడన్గా తీసుకొస్తున్నాడు కృతజ్ఞతాస్తుతులు అంటే ఏంటి, దేవుడా నీకు థ్యాంక్స్ ప్రభువా అంటున్నాడు. ఎందుకు థ్యాంక్స్, నేను చేయలేనిది నీ కుమారుని ద్వారా చేసి నాకు నీతి అని ఒక ట్యాగ్ ఇచ్చావు, దీన్ని బట్టి నాకు అర్థమైంది, నీకు థ్యాంక్స్ చెబుతున్నా అన్నాడు. నా వల్ల అవదు, నేను మంచి చేయాలనుకుంటాను నేను చేయలేను, నేను జరిగించాలనుకుంటాను జరిగించలేను, నేను అందుకోవాలనుకుంటాను అందుకోలేను, నేను అందనంత ఎత్తులో నాకు ధర్మశాస్త్రం కనబడుతుంది, నేను చేయలేనిది, నేను నెరవేర్చలేని ధర్మశాస్త్రం నా పక్షాన నా రక్షకుడు వచ్చి జరిగించి ఆ నీతి అనే దాన్ని నాకు ఇచ్చి ఆ శిక్ష ఫలం ఆయన మోస్తున్నాడు, దీన్ని బట్టి నాకు అర్థమైంది ప్రభువా థ్యాంక్స్ అన్నాడు. ఆయన లేకపోతే మేము బతకడానికి అర్హత లేదు ప్రభువా, అందుకు నేను ఏం చెబుతున్నాను, థ్యాంక్స్ చెప్తున్నాను. చూసారా, ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడంటే యేసుక్రీస్తు ఎంత అవసరమో తెలియడానికి కూడా ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆయన లేకపోతే ఎవ్వరూ దేవుని ముంగిట నిలబడడానికి అర్హత లేదు. ఒక మాట అంటాను గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారు సిలువ బలియాగమే కాదు చేస్తా, ఆ 33.5 సంవత్సరాలు కూడా ఎవరి కొరకు జీవించాడో తెలుసా, నీ కొరకు నా కొరకు. ఆ 33.5 సంవత్సరాలు మచ్చలేని జీవితం ఎవరి కొరకు అయ్యా అంటే, ఎవరి కొరకు, నీ కొరకు నా కొరకు. ఎందుకు ఆ మచ్చలేని జీవితం అంటే, ధర్మశాస్త్రం యొక్క కొలతలో మచ్చలేని మనిషిగా నీతిని సంపాదించాడు. ఆ నీతి అనే వస్త్రాన్ని అలా తెచ్చి ఎవరికి కప్పాడు, ఆయన స్వీకరిస్తున్న ప్రతి ఒక్కడికే కప్పాడు. అంటే ఆ 33.5 సంవత్సరాల జీవితం ఎవరి కొరకు జీవించాడో తెలుసా, మన కొరకే జీవించాడు. ఆయన సిలువ బలియాగమే కాదు జరిగిస్తా, 33.5 సంవత్సరాలు కూడా నీ కొరకు నా కొరకు జీవించి నాకు నీతి అనే వస్త్రాన్ని కప్పాడు. ఇప్పుడు అంటాడు, ఆ శిక్షాఫలం నేను భరిస్తాను, మీరు నీతిమంతులుగా దేవుని ఎదుట నిలబడండి. మీరు మోయలేని ధర్మశాస్త్రం అన్నట యేసుక్రీస్తు వారు సిలువకి ఏం వేసి కొట్టేశాడు, మేకులు వేసి కొట్టేశాడట. ఎందుకు, దీన్ని ఇప్పుడు అడ్డు తొలగించేశాడు. అంటే ధర్మశాస్త్రం ఎప్పటి వరకు అంటే సేవియర్ దగ్గరికి ప్రపంచాన్ని నడిపించేంత వరకు. అది ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం.
ఒకప్పుడు స్కూల్ ఉండేవి గుర్తుందా లేదో, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఒక స్కూల్ ఉంటే, 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఒక స్కూల్ ఉండేది, 2 స్టేజీలు ఉండేది. దాన్ని హై స్కూల్ అనేవారు, హయ్యర్ స్కూల్ అనేవారు, ఇది బోర్డర్ స్కూల్ అనేవారు కదా అనేవారు. విషయం ఏంటంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఒక మాస్టర్ మనల్ని నడిపిస్తాడు. అలా తీసుకెళ్ళి మనల్ని 6వ తరగతి మాస్టర్కి అప్పగించి, ఎక్కడి నుండి మీరు నడిపించండి అని అప్పగించేస్తాడట. అక్కడి నుండి 10వ తరగతి మనకు మెచ్యూరిటీ వచ్చే వరకు నడిపించేది ఎవరంటే ఆ హై స్కూల్ మాస్టర్. సీన్ ఏంటంటే 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు నడిపించే టీచర్ ఎవరు తెలుసా? ధర్మశాస్త్రం. అంటే నన్ను ఎలా చేయబట్టుకుని తీసుకెళ్ళి, నాకు ఆ నేర్పించి, నేను ఎలా ఉండాలో చెప్పి, నన్ను అలా తీసుకెళ్ళి హై స్కూల్ మాస్టర్ చేతిలో పెట్టి అక్కడ నుండి జాగ్రత్తగా ఉండని వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా అక్కడ నిలబడి చూడదు. మీకు అర్థమవుతుందా లేదో, చిన్నప్పుడు పెద్ద బాలశిక్ష, చిన్న బాలశిక్ష అని ఉండేవి గుర్తుందా? పోనీ అది గుర్తు లేకపోతే వీధి దీపాల్లో కోర్సు పెట్టేవారు, అక్షరమాల ఏదో పెట్టేవారండి. కాదు కాదు, గవర్నమెంట్ పెట్టేది అక్షరమాల ఏదో పెట్టేవారు, అక్షర దీపిగా, అక్షర కృష్ణ, మీది కృష్ణా జిల్లా కాబట్టి కృష్ణ ఏమో ఏమో, అక్షర దీపం ఏదో పెట్టేవారు, అక్షర తూర్పు కాదు ఏదో పెట్టేవారు లేండి, గవర్నమెంట్ పెట్టేవారు. అక్కడ ఆరుదించేవారు పెద్ద బాల శిక్ష పెట్టి. మీకు ఇంకా గుర్తుపెట్టుకోండి విషయం ఏంటంటే, స్కూల్లోకి ఎవరినైనా జాయిన్ చేయాలంటే, పిల్లల్ని ఎవరినైనా విద్యార్థులని జాయిన్ చేయాలంటే, ముందు ఇంటి దగ్గర పితరులు ఆ పెద్ద బాలశిక్షలో కొన్ని నేర్పించేవారు. స్కూల్ దగ్గరికి, హెడ్ మాస్టర్ దగ్గరికి లేదా తీసుకెళ్ళినప్పుడు, విద్యార్థిని తీసుకెళ్ళినప్పుడు జాయిన్ చేయండి ఫస్ట్ క్లాస్ లేదా ఎల్కేజీ జాయిన్ చేయడం తీసుకెళ్తే, అప్పుడు ఆయన పెద్ద బాలశిక్షలో కొన్ని అడుగుతాడు అనమాట. అదేంటి ఇదేంటి అని అడిగితే మన బాలుడు టకటకమని చెప్తే హెడ్ మాస్టర్ గారు మురిసిపోయి జాయిన్ అయిపోరా బాబు అంటాడు అనమాట. మీకు అర్థమైంది అంటే పెద్ద బాలశిక్షలో, ఎందుకంటే మన వాడికి స్టాండింగ్ పెంచడానికి, అంటే ఆయన అడిగే క్వశ్చన్ కనీసం అర్థం చేసుకోవడానికి, అక్కడ ఉన్న అట్మాస్ఫియర్కి తగినట్టుగా వీడిని సిద్ధం చేయడానికి పెద్ద బాల శిక్ష అనేవారు. ఈ పదం ఎక్కడ ఉపయోగించాడు తెలుసు పౌలు? ధర్మశాస్త్ర విషయంలో ఉపయోగించాడు. చూస్తారు ఒకసారి చూద్దాం. పౌలు అన్నయ్య అన్నాను ఏమనుకోకండి, అలవాట్లు వచ్చేస్తుంది. పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఈ వచ్చినవి నాకు చాలా కాలం అర్థం కానీ వచ్చినవి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం నుండి, చదువుతాము. చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమై అయితిమి, కాబట్టి మన విశ్వాసము మూలమా నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడు. ఆయన ఎలిమెంటరీ టీచర్ ఎవరట? ఎవరు? ధర్మశాస్త్రం అంటే నాకు ఆల్రెడీ దించేది ఎవరు? అబద్ధం ఆడొద్దు, దొంగతనం చెయ్యొద్దు, ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దు అని నేను చేయలేనివన్నీ నాకు బాల్యదశ నుంచి నేర్పిస్తే, నా వల్ల కాదని నాకు మెచ్యూరిటీ స్టేజ్ తీసుకొచ్చే వరకు నన్ను నడిపించేది ఎవరు? ధర్మశాస్త్రం. అప్పటి వరకు నట అరెస్ట్ చేసేసిందంట ఎవరు? ఏమని రాశాడు అక్కడ బాగా చదవండి, 23వ వచనంలో, చెరలో ఉంచబడినట్లు మనలను ధర్మశాస్త్రంనకు లోనైన వారి. చెరలు అంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసింది అనమాట అందరినీ. అంటే అందరినీ చెరలో పెట్టింది, అందరినీ అరెస్ట్ చేసింది. ఎందుకు అరెస్ట్ చేసిందంటే, ఆ అరెస్ట్లో ఏమర్థమవుతుందంటే మీరు శిక్షకు పాత్రులు. అప్పుడు చెరలో ఉన్న వారు అందరికి అర్థమవుతుంది, అయ్యో మమ్మల్ని ఎవడు విడిపించును అంటే, అప్పుడు ధర్మశాస్త్రం అలా తీసుకొచ్చి ఒక సేవియర్ని చూపించిందంట. ఆ సేవియర్ ఎవరు? లార్డ్ మెస్సయ్య. ఆయన దగ్గర తీసుకొచ్చి ఆయన చేతుల్లో పెట్టేస్తుందట. ఇప్పుడు నేను రక్షించేది ఎవరు? ఈయనే అని. అయితే విశ్వాసం వెళ్ళడాయను గనక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. ఇప్పుడు ధర్మశాస్త్రం అవసరం లేదు, ఎందుకంటే నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చేసావు కనుక.
ఎందుకు ఎక్కడ సీనాయి పర్వతం, ఎక్కడ సిలువు మీద బలియాగము, ఎక్కడి నుండి ఎక్కడ దేవుని ప్లానింగ్ ఉందో చూడండి. అందుకే పౌలు గారి ప్రసంగాల్లో వచ్చేదంటే చెప్పినా ఇప్పుడు అందరూ అంతటా మారు మనసు పొందడానికి దేవుడు ఒక రిఫరెన్స్ పెట్టాడు ఏథెన్స్లో చేసే ప్రసంగం అది. ఏమిటా రిఫరెన్స్ అంటే మృతుల్లో నుండి దేవుడు ఒకరిని లేపను. ఆ ఒక్కడు ఎవరు? తన కుమారుడు. ఆ కుమారుడు పేరేంటి? యేసుక్రీస్తు. ఇప్పుడు అందరూ ఎవరి ఎందు విశ్వాసం ఉంచాలి? ఆయన ఎందు. ఎందుకంటే నువ్వు చేసే నీతి క్రియల వలన కానీ, నువ్వు చేసే ధర్మకార్యాల వలన కానీ, దేవుడు నియమించిన ధర్మశాస్త్రం వలన కానీ ఎవడు నీతిమంతుడని తీర్చబడలేడు. మరి ఎట్లా నేను నీతిమంతుడు అంటే, నువ్వు కష్టపడకుండా నీకు వచ్చే ఒక నీతి అనే వస్త్రం ఉంది. ఆ ట్యాగ్ ఎవరు ఇస్తున్నారంటే యేసుక్రీస్తు. అసలు మనం అస్సలు కష్టపడవలసిన అవసరమే లేకుండా నీతి అనే వస్త్రం ఉచితంగా మనకి ఇచ్చేస్తున్నాడు. నిజమేనండి, అసలు దేవుని ఎదుట మన నీతిని సంపాదించుకోవడం అనేది అసాధ్యం. అందుకే నేను మంచివాడినని మంచిగా బ్రతికి, నేను మంచివాడినని అనుకోవడం కూడా అట దేవుని ఎదుట ఏంటి? పాపమే. దాన్ని ఏమంటారు తెలుసా? స్వనీతి అంటారు దాన్ని. దేవుని యొక్క వెలుగులో ఎవ్వరు మంచివారిగా కనబడడం అనేది అసాధ్యం. అందుకే మనకి ఏమర్థమవుతుందంటే, ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నప్పుడల్లా ఎవ్వడు ధర్మశాస్త్ర క్రియల వలన మంచివాడిగా తీర్చబడడు. మరి ఎట్లా మంచివాడిగా తీర్చబడుతున్నాడంటే, దేవుని యొక్క ఉచిత కృప. ఆ కృప అంటే ఏంటయ్యా అంటే, తన కుమారుణ్ణి మీకు బహుమానంగా ఇవ్వడమే. మీరు చేయలేని దాని ద్వారా చేయించి ఆ నీతి అనే ఆ వస్త్రాన్ని తెచ్చి మన కప్పేసి మన శిక్షను ఎవరు మోసారట? ఆయన మోసాడట. అందుకు నీతి అనేది మనకు ఉచితముగా వచ్చింది. దాన్ని ఏమంటారు తెలుసా? దానము అనే పదం ఉపయోగిస్తాడు. దానము అంటే ఏంటి? దానం అంటే ఎక్కడ ఉపయోగిస్తాం ఈ పదం? ఒకసారి వినండి. ఇప్పుడు విన్నాం ఇది పదం. దానం అంటే ఎక్కడ? ఎక్కడ? భిక్షాటన. అడుక్కునే వారి దగ్గర ఉపయోగించే పదం ఏంటి? దానం చేస్తున్నాం అంటాం. విషయం ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, మా ఇంట్లో మొట్టమొదటిసారి నేనే బ్రదర్ రక్షింపబడ్డానంటే ఫస్ట్ ముష్టి ఎవరో దొరికింది చెప్పండి. ఈ భాష మంచిది కాదు, చాలామందికి గొప్ప గొప్ప సాక్షులు అనుకుంటారు. మా ఇంట్లో నేనే మొట్టమొదటి రక్షింపబడ్డా. అత్యధిక బెగ్గర ఎవరు తెలుసు మీ ఫ్యామిలీలో? నువ్వు. ముందు నువ్వు రక్షింపబడలేకపోతే నువ్వు చాలా డేంజర్ జోన్లో ఉన్నావు. దేవుడు అందుకే నీకు ముందు ఇచ్చాడు. ఇంకే విషయం ఏంటి చెప్పండి, చాలామంది తెలియకంటారు, మా తాతగారు ప్రార్థన రక్ష. మీ తాతగారు ప్రార్థన మీ తాతకే గతి లేదు. ఎవరు ప్రార్థన వల్ల ఎవరు రక్షింపడరు గుర్తుపెట్టుకోండి. ఎలా రక్షింపడ్డామంటే, కేవలం దేవుడిచ్చిన దానమనే కృప. మనం ఎవరి వలన రక్షింపడలేదు, దేవుడు కనికరించి ఇచ్చాడు. అందుకే సిహెచ్ పాల్ అనే ఇంటర్నేషనల్ ఎవాంజలిస్ట్ ఏమంటాడంటే, ఇద్దరు అడుక్కునే వాళ్ళట, అడుక్కోవడానికి వెళ్తే ఇద్దరికి రెండు ఐటమ్స్ వచ్చాయట. ఒకటికి పప్పు పెరుగన్నం వేసారట, మరొకటికి పప్పు పెరుగన్నం కొంచెం నాన్ వెజ్ కర్రీ ఒక స్వీటు అదనంగా అట్టుకోండి ఇవన్నీ వేసారన్నమాట. ఇద్దరు సీరియస్గా బయటకు వచ్చి తినే ముందు ఒకసారి ప్లేట్లు చూసుకున్నారు. ఎట్లా? వీడికి రెండు ఐటమ్స్ ఉన్నాయి, వీడికి నాలుగు మూడు ఉన్నాయి. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, బ్రదరు నీకు రెండు వేశారు, నాకు మాత్రం నాలుగు వేశారు చూసావా అన్నాడు. వీడికి డౌట్ వచ్చేసింది ఆవిడకి, రెండు ఉన్నవాడికి. అవును బ్రదరు, నీకు రెండు, నాకు మాత్రం రెండు వేశారు, నీకు మాత్రం నాలుగు వేశారు కదా, ఏంటంటావు అని అడిగాడు. వస్తే నీకు తెలియదు కదా, నేను చెప్తాను చూడు అన్నాడు. ఏంటంటే, నాకు నాలుగు ఐటమ్స్ వేయడానికి నీకు రెండు వేయడానికి కారణం ఏంటంటే, నాది స్టీల్ ప్లేటు, నీది? నీది మామూలు ప్లేట్. అందుకు నాకు అసలు అది సరైన ఆన్సరే. అది స్టీల్ ప్లేటు ఎండు గ్లాస్ అని వేస్తారు ఎవడైనా? అది ఎట్లా ఉంటుంది తెలుసా? అడుక్కోవడానికి వెళ్తున్నప్పుడు నువ్వు వెళ్ళి, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ గివ్ మీ వన్ ప్లేట్, నాన్ వెజ్ మిస్ అవ్వకుండా అని అంటే ఎవడైనా వేస్తాడా? నువ్వు ఇంగ్లీష్ మాట్లాడదు, ఒక పందిలాగా దున్నలా ఉన్నావు, అడుక్కున్న సిగ్గులేదు. వెళ్ళి నువ్వు కనీసం కష్టపడి పని చేసుకుంటే నాలుగు రూపాయలు వస్తాయి కానీ తిట్టరు సేడమాట. అడుక్కుంటున్నప్పుడు ఎదుటోడు మనకు వెయ్యాలంటే ఎలాంటి స్టేజ్లో వేస్తారు చెప్పండి? మినిమం నాలెడ్జ్ అంటారు దాన్ని. పాపం వీడు ఏ పని చేసుకోలేడండి, వీడి వల్ల అవదు, ఈ ముద్ద ఇగిపోతే చచ్చేలా ఉన్నాడు అన్నప్పుడు వాడు జాలి చేత వేసేదే దానం. అంటే వేసేవాడు ఇష్టమే తప్ప స్టీల్ ప్లేటా ఎండు గ్లాసా అది కాదు. ఇచ్చేవాడు ఇవ్వాలనుకుంటే ఎన్నన్న వేస్తాడు. ఆడు ఎందుకు వేస్తున్నాడంటే నీ పొజిషన్ బాగోకపోతే వేస్తాడు. కృప అనేది ఎలా వచ్చిందో చెప్పనా? చెప్పండి.
మన పొజిషన్ బాలా. దీది మర్చిపోయి మనం అంటాం, చెప్పండి నాకు 4 నీకు 2, మీకు అర్థమైతే గొడవలు ఎందుకు వస్తున్నాయి? మనం అడుక్కునే బ్యాచ్ అని మర్చిపోయాం మనం. దేవుని దగ్గర మన పొజిషన్ ఏంటో చెప్పనా? బెగ్గింగ్. అసలు ఆయన దగ్గర నిలబడ్డానికే సరిపోం, ఆయన వెలుగులో ఎక్కడ సరిపోం. ఇది మనకు గుర్తుంటేనట సంఘంలో ఏముండవు తెలుసా? గొడవలు ఉండవు, పొంగిపోవడం ఉండదు, స్వనీతి ఉండదు. నేను ఎలాంటి స్టేజ్లో రక్షింపడ్డా నాకు అర్థమైతే, నా పొజిషన్ నాకు అర్థమైతే, ఎదుటిని ఎప్పుడు నేను తక్కువగా మాట్లాడను. నీ ఎలాంటి పరిస్థితుల్లో రక్షణ వచ్చిందో నాకు అలాంటి పరిస్థితుల్లోనే రక్షణ వచ్చింది. ఇందులో పొంగిపోవడానికి ఏమీ లేదు. మనం సంపాదించుకుంటే వచ్చేది కాదు రక్షణ, దేవుడు దయచేసి ఇచ్చిందే రక్షణ. అది ఇప్పుడు మీకు వచ్చినలన్నీ ఒక ట్రాక్లోకి వస్తాయి. చూడండి, రోమిలకు రాసిన పత్రిక, జాగ్రత్తగా, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం నుండి. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరుచున్నది. చూడండి, ఏల అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడు. ధర్మశాస్త్రము వలన పాపం అనగా ఎట్టిదో చెబుతుంది. అది ధర్మామీటర్ నీకు జ్వరం ఉందని చెప్పుద్ది తప్ప నేనే మందని చెప్పదు. నీకు వైద్యుడు అవసరమని చెప్తే తప్ప వైద్యుడిని నేనని చెప్పదు. ఆ వైద్యుడు ఎవరు? యేసుక్రీస్తు. నీకు ఆయన అవసరమని చెప్పుద్ది, నీ పొజిషన్ బాగాలేదని చెప్పుద్ది, నీ గుణగానాలు మంచివి కాదని చెప్పుద్ది, ఎదుటి వారిని ఎలా ప్రేమించాలో చెప్పుద్ది, నీ వల్ల కానిది ఆయన చేశాడని చెప్పుద్ది. ఇప్పుడు ధర్మశాస్త్రం బలు ఇవ్వడం, సున్నతి చేయించుకోవడం, ఇవన్నీ నీకు నీతిని తెచ్చి పెట్టవు. అర్థమవుతుందా? అందుకే కిందికి చెప్తున్నాడు, ఇట్లుండగా ధర్మశాస్త్రముకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రము ప్రవక్తలు సాక్ష్యమిచ్చుచున్నారు, అది యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఎంత ఈజీ అయిపోయిందంటే, ఇప్పుడు మనం ఏమి కష్టపడాల్సిన అవసరం లేదట. ఆ కుమారుని యందు మనం లక్ష్యం ఉంచితే మనకు వచ్చేది ఏంటి? నీతి. అందుకే యోహాన పత్రికలు ఉండే, యోహాన సువార్తలు ఉండే మాట ఏంటో చెప్పనా? నీవు పంపిన కుమారుని ఎరుగుటేయే నిత్యజీవం అన్న. చూడండి, చూసారా? నువ్వు ఇప్పుడు ఏదో పెద్ద ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, ఆయన నమ్మితే చాలు నీకు నీతి అనేది వస్తుంది. ఆ నీతి అనేది అంత ఈజీగా ఇచ్చాడు. ఎంత ఈజీ అంటే, మనం ఎంత ఈజీగా నీతిమంతులమయ్యామన్న సంగతి కూడా మర్చిపోయామంటే అది ఎంత ఈజీ అయిపోయిందో చూడండి. అసలు నిజానికి ధర్మశాస్త్రం కళ్ళద్దాలను చూస్తే ఎవడు దేవుని ముందు నిలబడడానికి అర్హత లేనివాడు, అందరూ శిక్షకి పాత్రులు. మరలా మరొక వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు, కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎక్కువ మంది ప్రసంగాల్లో మిస్ అయిపోయే పాయింట్ ఏంటి చెప్పనా? నువ్వెందుకయ్యా దేవుని పని చేస్తున్నావు అంటే పరలోకం కోసం అంటారు. అది తప్పు, అలాగ అర్థం అవ్వలేదు బైబిల్ సరిగ్గా. నీకు అర్థం అవ్వాలా అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు చెప్పనా? అదే చెప్పాను,
ప్రొసిస్టెంటిజం ఎక్కడ స్టార్ట్ అయిందో మరలా తిరిగి తిరిగి ఎక్కడికి వెళ్ళింది? అక్కడికి వెళ్ళింది. నువ్వట దేవుని ఎదుట నీతిని లేదా దేవుని ఎదుట కనీసం పరలోకపు హక్కుని నీ క్రియల వలన సంపాదించలేవు. కానీ మనమేమంటాం, నీవెందుకు దేవుని పని చేస్తున్నావంటే మనం ఏమంటాం, దేవునట అబ్బురు వరిచేసి మనం ఏం సాధించేద్దామని. పర్లో జరిగే పని అది, నీ వల్ల అవదు పరలోకం సాధించడం. అసలు ఆ భాషే తప్పు, అది బైబిల్ సారం కాదు. ప్రొటెస్టెంటిజం రావడానికి లూథరన్ గారు ఫైట్ చేయడానికి అది ఒక్కటే కారణం, విశ్వాసం అన్న దాని మీదే ఫైట్ చేశాడు. రోమన్ క్యాథలిక్ అంత పెద్ద బిజినెస్ చేస్తుంది, క్రియలు 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 అని క్రియల మీద పెద్ద మార్కెటింగ్ జరిగిపోతుంది. బైబిల్ అంటుంది ఎవడు ఏ క్రియల వలన దేవుని ఎదుట నిలబడలేడని చెప్తుంటే వీళ్ళంటే ఈ పెద్దలందరూ ఎలా చేస్తున్నారని ఫైట్ చేయడం మొదలు పెడితే ప్రొసిస్టెంట్ అనే యజం అనేది బయటకు వచ్చింది. కానీ విషయం ఏంటంటే మరలా కథ మొదటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మరలా ప్రొసిస్టెంట్లు అని చెప్పుకుంటున్న స్వతంత్రం కలిగిన ప్రసంగికులు కూడా బోధిస్తున్నది ఏంటంటే, నేను బాగా బతికి పరలోకం వెళ్ళు. నువ్వు బాగా బతకలేవని యేసుక్రీస్తు వస్తా. నువ్వు బాగా బతికి పరలోకం వెళ్ళిపోవడం బాస్ తప్పు. మనం బాగా బతికి పరలోకం మనం వెళ్ళలేం. మనకి రెఫరెన్స్ ఆయన లేనిదే వెళ్ళడం అనేది అసాధ్యం. మరి నేను బ్రతికేది దేనికంటే ఆయన ఇచ్చిన ఉచిత కృపకు కృతజ్ఞత కలిగి సేవ చేసిన అంతే. ఆయన ఇచ్చిన కృతజ్ఞత, నాకు కొన్ని కార్యాలు నియమించిన, నన్ను విడిపించి నన్ను రక్షించి. మరలా మర్చిపోకండి, మనం వచ్చాం కదా మూలం, ఎక్కడ 19:4-5 అక్కడ చెప్పింది ఏంటి, మిమ్మల్ని ఎందుకు విడిపించానంటే, మీకు ఎందుకు స్వతంత్రం ఇచ్చానంటే, నా నీతిని జరిగించడానికి, నేను నియమించిన ధర్మశాస్త్రాన్ని పాటించడానికంటే, నేను విడిపించాను ఆల్రెడీ, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే నాకు తగినట్టుగా మీరు బ్రతకడం అంతే. ఈ బ్రతుకు ఆల్రెడీ మీకు ఇచ్చాను, దానికి లోబడి కృతజ్ఞత కలిగి జీవించాలి. ఇప్పుడు క్రొత్త నిబంధనలో కూడా మనకి ఇచ్చింది ఏంటంటే, ఆల్రెడీ కృపనిచ్చాడు, పరలోకపు పౌరసత్వాన్ని ఇచ్చాడు, ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే కృతజ్ఞత కలిగి సేవ చేయాలి. ఆ కృతజ్ఞత కలిగి చేసే సేవకే సత్క్రియలు అని పేరు పెట్టాడు. మన వారికి రివర్స్ అర్థమైంది, ముందుగా నియమించిన సత్క్రియలు చేసి ఏం సంపాదించేస్తారట, అది తప్పు, అది తప్పు. ఆల్రెడీ నేను రక్షించి నీకు ఇచ్చాడు, ఇలా ఉండు అని, అలా ఉండి మనం నడిపించేదే సత్క్రియలు. అర్థమవుతుందా? అలా ఉండి మనం జరిగించేదే సత్క్రియలు. అందుకే మన నియమింపబడ్డం. దేవుడు మన ఆయన యొక్క ఉచిత కృపచేత చీకటిలో విడిపించి తన ఆశ్చర్యకరమైన వెలుగులో మనల్ని పెట్టాడు. ఇప్పుడు వెలుగులో ఉన్నా మరలా నువ్వు సొంతంగా వెలుగు సాధించాల్సిన అవసరం లేదు. అది ఎలా ఉంటుందంటే, దేవుడు ఒక 1,00,000 రూపాయలు మనం అప్పు తీర్చలేకపోతున్నామంట. అప్పు తీర్చలేకపోతే 1,00,000 రూపాయలు అప్పు ఉందనుకోండి, ప్రభువా నేను తీర్చలేనయ్యా అంటే, ఆ 1,00,000 రూపాయలు అప్పు నేను తీర్చేస్తానులే అని ఏసయ్య అడ్డుగా వచ్చాడు అనుకోండి, అప్పుడు మనం చేసే ఎక్స్ట్రాలు ఎలా ఉంటాయి చెప్పనా, ఈ 10 రూపాయలు పైనేసి ఇచ్చే అన్నట్టు ఉంటుంది అన్నమాట. మీకు అర్థమవుతుందా? అసలు బాగుంది అసలు మనం తీర్చలేనంత ఉంటే మనం మాట్లాడే మాట ఎలా ఉంటుందంటే, నేను సొంతంగా సువార్త చేస్తున్నాను లేదు సొంతంగా సత్క్రియలు చేస్తున్నా అంటే పై 10 రూపాయలు ఇచ్చినట్టు ఉంటుంది. అర్థమవుతుందో లేదో మీకు. ధర్మశాస్త్రం నాకు ఏం చెబుతుందంటే, నువ్వు అందుకోలేవు అని చెప్పింది. నువ్వు అందుకోలేనిది ఆయన అందుకుని ఆ గిఫ్ట్ మనకిచ్చి ఆ శిక్షను ఆయన మోసి నువ్వు జాగ్రత్తగా ఉండన్నట్టు. ఇదంతా నాకు తెలియజేసేది ఏంటి? ధర్మశాస్త్రం. మరొక మంచి వచనం చూద్దాం త్వరగా. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 30 వచనం నుండి, నీతిని అంటాడిన అన్యజనులు, నీతిని అనగా అయితే ఇశ్రాయేలు ఆ నియమమును అందుకోలేదు. బాగా ఎంత క్లారిటీగా ఉందో చూడండి. అట్లయితే మనం ఏమందుము, నీతిని ఎంటాడని అన్యజనులు, నీతిని అనగా విశ్వాసం మూలమైన నీతిని పొందిరి అయితే ఇశ్రాయేలు నీతికి కారణమైన నియమమును ఎంటాడినను ఆ నియమము అందుకో. ఇశ్రాయేల్ అంటే ఎవరు? ఇశ్రాయేలీలు. అన్యజనులు ఎవరు? నువ్వు నేను మనం. మనమంట నీతిని పట్టుకోవాలని పరిగెట్టలేదట, కానీ మనకి ఏం దొరికింది?
విశ్వాసం మూలంగా నీతి దొరికేసిందట. అంటే మనకి విశ్వాసం మూలంగా నీతి దొరకడం అంటే విశ్వాసం అందు విశ్వాసం ఉంచడం కాదు. బాగా వినండి, విశ్వాసం అందు విశ్వాసం ఉంచడం కాదు, విశ్వాసం యేసుక్రీస్తునందు ఉంచడం. అర్థమవుతుందా? విశ్వాసం అందు విశ్వాసం సరైన భాష కదా, అది సరైన అర్థం కదా. అది విశ్వాసం యేసుక్రీస్తునందు ఉంచితే నీకు వచ్చేదేంటి? నీతి. అంటే అన్యజనులు నీతిని పట్టుకోవాలి, నీతిని పట్టుకోవాలి, నీతిని పట్టుకోవాలి, అసలు వాళ్ళ ఫైటే చేయలేదంట, వాళ్ళకి ఆలోచనే లేదట, జస్ట్ నమ్మారట ఎవరిని? యేసుక్రీస్తుని. వాళ్ళకి ఏమొచ్చేసింది? నీతి వచ్చేసింది. ఇశ్రాయేలీయులట ధర్మశాస్త్రం పట్టుకుని, నీతి క్రియలు పట్టుకుని, వారి యొక్క సొంత కార్యాలు పట్టుకుని నీతి జరిగించాలని ఎంటాడేశారట. కానీ వాళ్ళకి ఏం దొరకలేదట? నీతి దొరకలేదు. ఎందుకు? నీతి ధర్మశాస్త్రమందు లేదు. వారు ఎందుకు అందుకొనలేదు? వారి విశ్వాసము మూలముగా కాక క్రియల మూలముగా అయినట్టు దానిని వెంటాడిరి. ఎందుకు ఎందుకు దొరకలేదు వాళ్ళకి? విశ్వాసము క్రీస్తు మూలముగా కాక వారి సొంత క్రియలు ధర్మశాస్త్రం వల్ల ఆయన అన్నట్టుగా వెంటాడారు. వాళ్ళు వెతికారు వెతికారు వెతికారు. వారి ధర్మశాస్త్ర పెద్దలు, శాస్త్రులు, పరిసయులు, వారి పూర్వకాలపు భక్తులు అందరూ అంటారు, కానీ వాళ్ళకి దొరకలేదు. దొరకని వీరికి మరలా దేవుడు ఎలాంటి ఆప్షన్ ఇస్తున్నాడో చూడండి. ఇదిగో నేను అడ్డురాతిని, అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచేవాడు సిగ్గుపరచబడడు అని రాయబడిన ప్రకారం ఆ అడ్డురాయికి తగిలి తట్టుబడి. ఎవరి అడ్డురాయి? వీళ్ళ పరిగెట్టేస్తున్నారట. ఓ పొలోమని ఎవరు? ఇశ్రాయేలు. నీతి పట్టుకోవాలి, నీతి పట్టుకోవాలని భవిష్యత్తు ఎరిగిన దేవుడు మీరు ఎంత పరిగెట్టినా మీకు నీతి దొరకదని వాళ్ళ పరిగెడుతున్న పరుగుకి అడ్డురాతిని పెట్టాడు. దానికి తగిలి అందరూ పడ్డారట. ఆ రాయెవరు? యేసుక్రీస్తు. ఎందుకు? మీరు ఎంత పరిగెట్టినా మీకు దొరకదు. ఈ రాతి అనగా ఈయన ఎందు మీరు విశ్వాసం ఉంచండి అని అనేక హృదయాలు పడుటకు తిరిగి మరలా నిలబెట్టుటకు ఒక అడ్డురాతి నిలబెట్టబడింది. ఆ అడ్డురాతి ఎవరంటే యేసుక్రీస్తు. అంటే బైబిల్ అంతటినీ పిండుతుంటే నాకు ఏమర్థం అవుతుందని మనం ప్రశ్నించుకుంటే ధర్మశాస్త్రం దేవుడు ఎలాంటి వాడో చెబుతుంది, సహోదరుని ఎలాంటి వాడో చూపిస్తుంది, దేవుడిని ఎలా ప్రేమించాలో నేర్పిస్తుంది, సహోదరుని ఎలా ప్రేమించాలో నేర్పిస్తుంది, దేవుణ్ణి ప్రేమిస్తేనే సహోదరుని ప్రేమించు నీకు అర్థమవుద్దని నేర్పిస్తుంది. నెక్స్ట్ ఇంకా నాకు ఏమి నేర్పిస్తుంది అంటే ధర్మశాస్త్రం దేవుడు ఎలాంటి వాడో చెబుతూనే నా గుణగణాలు ఎలాంటివో చెబుతుంది. ధర్మశాస్త్రం ఇంకా ఏం చెబుతుందంటే నువ్వు దేవుని యొక్క నీతిని జరిగించలేవని చెబుతుంది. ఇంకా నాకు ధర్మశాస్త్రం ఏమి నేర్పిస్తుందంటే నాలో ఒక భయంకరమైన గిలిని పుట్టిస్తుంది, ఒక గిల్టీ ఫీలింగ్ తెస్తుంది. ఇంకా ధర్మశాస్త్రం ఏమి నేర్పిస్తుందంటే నీ వల్ల అవదని చెబుతుంది. ఇంకా ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే నీకు ఒక భయంకరమైన రోగం ఉందని చెబుతుంది. అప్పుడు నా హృదయం నుంచి ఏమి కేక పుట్టిస్తుందంటే నాకు ఒక సేవియర్ అర్జెంటుగా కావాలని, నేను దేవుని ఎదుట నిలబడలేనని నాకు నేర్పిస్తుంది. ఆ సేవియర్ ఎవరో నాకు చూపిస్తుంది. అదే ధర్మశాస్త్రం. ఎందుకు ధర్మశాస్త్రం ఉంది? ఇప్పుడు చూడండి, బైబిల్ అంతా ఒక ట్రాక్ మీకు వస్తుంది. అదే అన్నారు మార్టిన్ లూథర్ అన్నగారు. ఆ రెండు అర్థమవుతాయనట, మిగిలినవన్నీ లైన్లోకి వస్తాయట. మరొక మంచి మాట చూద్దాం, మరొక మంచి మాట చూసి ముగించుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రం వలనే అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనం. ఈ మాటలో నేను అంటున్నాను, ఈ థియాలజీ మనకు తెలియకపోతే మన లైఫ్లో ఎంత చదివినా ఈ భాష మనకు అర్థమవుతుంది. అర్థమవుతుందా మీకు? ఆ ధర్మశాస్త్రపు ఆ కళ్ళద్దాలు మీకు అర్థం కాకపోతే ఈ పెద్ద ఆయన పౌలు గారు ఉపయోగించిన వచనాలు ఎప్పుడు అర్థం కావు మనకి. కాకపోతే ఒకటి చేస్తాం, అండర్లైన్ చేసుకుంటాం అంతే. అర్థమైపోయింది అనుకోండి, ఈ లైన్ మీకు అర్థమవుతేనట కార్టూన్ ఉంటుందండి, భలే ఉంటుంది. ఒక బావ వస్తాడు, కార్టూన్ వీడియో ఉంటుంది. ఆ పెద్ద ఆయన వచ్చి ఆ బావు దగ్గర కూర్చొని ఆ బావు బైబిల్ చదువుతుంటే ఈ పెద్ద ఆయన చూస్తాడు అనమాట. చూసి ఏం చేస్తాడో తెలుసా? పెద్ద ఆయన ఆ బావు చదువుతున్న బైబిల్ తీసుకుని ఒక మంచి మాట కనబడుతుంది, ఇలా అండర్లైన్ చేస్తాడు.
మళ్ళా అండర్లైన్ చేస్తాడు. అలా మొత్తం బైబిల్ అంతా అండర్లైన్ చేస్తాడు. ఎందుకు? బైబిల్ ఉన్న ప్రతీది మంచిదే కనుక. ఈ లైన్ మనకు అర్థమైపోతుంది కానీ అండర్లైన్ ఒక వచ్చిన కాదు. మరి చెప్పండి, మొత్తం బైబిల్ అంతా అండర్లైన్ చేసుకోవాలి. అది ధర్మశాస్త్రం. నాకేమి నేర్పిస్తుంది అయ్యా ధర్మశాస్త్రం అంటే, చివరికి నన్ను తీసుకొచ్చి యేసయ్య పాదాల ముందు నన్ను మోకాలేస్తుంది. అందుకు పాత నిబంధన దగ్గర నుండి సేనాయి పర్వతం దగ్గర నుండి దేవుడు గంభీరమైన ఆ వాతావరణంలో వచ్చి 10 ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడంటే, మనిషి స్థితి ఎంతగా దిగజారిపోయిందో చెబుతూనే, మీరు సాధించలేని ఎత్తు ఎంత ఉందో నాకు చూపిస్తూనే మీకు ఎవరు అవసరమో నేర్పించాడు. అదే ధర్మశాస్త్రం. ఇస్రాయేలీని ఎందుకు ఎన్నుకున్నాడంటే, వాళ్ళ ద్వారా నీతి ఏంటో చూపించాలనుకున్నాడు. వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళే కాదు, అన్యజనులు కూడా ఎవ్వరూ దేవుని ముంగిట నిలబడలేరు. ఆయన మాటను ఎవ్వరూ వినలేరు. అందుకే ఎబ్రీ గ్రంథకర్త ఏమంటాడో చూడండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ముగించుకుందాం. చివరి వచనం ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం, ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు చాయగలదే కానీ ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. ఏమంటున్నాడు? ధర్మశాస్త్రం ఏంటట? రాబోతున్న మేలుల చాయగలదే కానీ ఆ వస్తువుల నిజస్వరూపము కాదు. రాబోతున్న మేలుల ఛాయ నీడ అన్నాడు. ఆ నీడ ఒరిజినల్ చూపిస్తుందట. ఇప్పుడు బాగా వినండి. ఇప్పుడు ఈ లైట్ పడింది, నా నీడ వెనక పడుతుంది. ఈ నీడ ఒక ఒరిజినల్ ఉందని నాకు చూపిస్తుందా లేదా? అవునా? ఆ నీడ అనేది నాకు ఏం తెలియజేస్తుందంటే, ఒక ఒరిజినల్ ఫిగర్ అనేది ఉందని నాకు చూపిస్తుంది. విచిత్రం ఏంటంటే, ఆ నీడ కొంచెం నాకు మసగ మసగ్గా, అది మనిషి గోడ కొంచెం అంచన వేసుకోగలను ఆకారాన్ని బట్టి. విషయం ఏంటంటే, ఆ నీడలో రంగుల్ని నేను గుర్తించలేను. నీడ ఎలా ఉంటుంది? నల్లగానే. నువ్వు ఎంత పెద్ద కలర్ఫుల్ లైటింగ్ పెట్టినది ఎలా ఉంటుంది? నల్లగానే ఉంటుంది. నీడలో రంగులు కనిపించు. నిజస్వరూపం అట ఎవరు? యేసుక్రీస్తు. ఆ పరిపూర్ణమైన సౌందర్యం ఎప్పుడైతే నాకు కనిపించిందో, ఈ నీడలో ఉన్నప్పుడు నాకు అర్థం కాదు. ఆ నీడ నుండి ఆ నీడ ఏం చూపిస్తుందో ఒక్కసారి నేను ఆ ఒరిజినాలిటీ చూస్తే అప్పుడు నాకు అర్థం అవుద్ది, నా స్థితి ఇదా అని. ధర్మశాస్త్రం నీడ ఒరిజినల్ ఏంటి? యేసుక్రీస్తు. అది చూపించడానికి ధర్మశాస్త్రం దగ్గర నుంచి నీడలా చూపిస్తూ వచ్చాడట. ఆ నీడ దగ్గర నుండి ఎక్కడుందా ఈ నీడ, నేను అలా ఎదిగితే నాకు అనిపించేది ఎవరు? రక్షకుడు. అందుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇప్పుడు నేను నీతి వలనో నా సొంత కార్యాల వలనో నేను పరలోకాన్ని సాధించలేను, దేవుని మనసుని గెలవలేను. మరి నేను సాధించేది ఏంటంటే, చివరికి నా ప్రార్థన అయినా దేవునికి నచ్చాలి అంటే ఒకే ఒక రెఫరెన్స్ అవసరం, ఆయనే యేసుక్రీస్తు. చివరికి నా ప్రార్థన కూడా దేవునికి నచ్చాలన్నా, దేవుని దగ్గరికి పోవాలన్నా, ఆ యేసుక్రీస్తు లేకపోతే వెళ్ళడం అనేది అసాధ్యం. ఇది మర్చిపోయి చాలామంది మాకు యేసుక్రీస్తు అవసరం లేదంటున్నారు. మీకు అర్థమైంది? ఈ మధ్యకాలంలో ఈ గొడవ ఎక్కువైపోయింది. మాకు అవసరం లేదు యేసుక్రీస్తు అంటున్నారు. అంటే వీళ్ళకి ఏమర్థమైందంటే, వీళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనుకున్నారు? ఎలా ఫీల్ అవుతారంటే, మేము యెహోవాకి ఏదో సపోర్ట్ చేసేస్తున్నట్టు, యెహోవాకి ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టు, ఆయనకి ఏదో ఇలా ప్రొటెక్షన్ ఇచ్చేస్తున్నట్టు ఫీలింగ్. మీకు విషయం చెప్పనా, ఈయన టచ్ చేయకుండా ధర్మశాస్త్ర పండితులే నిలబడడం అనేది అసాధ్యం. అంటే కనీసం వాళ్ళ నీతిలో కనీసం జనరల్గా మాట్లాడుకుంటే ఆ నిష్టాగరిష్ట కలిగే నీతి ఏమైనా ఉందా వీళ్ళకి? ఇప్పుడు ఫైట్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళే నిలబడలేరు అన్నారు. అడ్డు రాతికి తగిలి పడిపోయారట. మరి ఏళ్ళో డ్రైనేజ్లో పడిపోయేదాకా బుద్ధి రాదన్నమాట. మీకు అర్థమైందా? అసలు అర్థం అవట్లేదు. అసలు యేసుక్రీస్తు అవసరం లేదన్నది అసలు అది అవివేకం. అసలు విశ్వాసపు కొలబద్దే కాదు. ఆయన లేకుండా దేవుణ్ణి మెప్పించడం అనేది అసాధ్యం. అది ప్రార్థన అయినా కార్యమైనా ఏదైనా, చివరికి ఆయన ముందు నేను నిలబడాలన్నా, ఆయన యొక్క వెలుగు నా మీద లేకపోతే దేవుడు నన్ను చూడడం అనేది అసాధ్యం. నేను మంచి కనిపించిన దేవునికి ఆయన ఉండాలి నాకు. ఇది చూపించడానికి అక్కడి నుండి మనల్ని నడిపించాడు, సేనాయ పర్వతం దగ్గర నుండి కొరత నిబంధన యేసుక్రీస్తు వరకు.
ఆ రోజు ఇస్రాయేల్ నియమించి మీరు ప్రజలకి నాకు మధ్యవర్తులుగా ఉండండి అన్నాడు. ఇప్పుడు క్రైస్తవులను, పేతురుగారు మాట్లాడారు కదా, క్రైస్తవులను నిలబెట్టి మీరిప్పుడు రాజరికమైన యాజక సమూహముగా వ్యవహరించండి అన్నాడు. అంటే ఇప్పుడు ఈ బాధ్యత వచ్చి ఎవరి మీద పడింది? మన మీద పడింది. అంటే ఇప్పుడు మీరేదో చేయాల్సిన అవసరం లేదు, మెస్సేని మీరు అలా పరిచయం చేస్తే చాలు, ఆయన నామమే, ఆయన యొక్క జీవన శైలే, ఆయన యజ్ఞయాగమే మనసుకి ఉచితమైన కృప. మీకు ఎన్ని చెప్పినప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు ఎన్ని చెప్పినా, మీరు ఎన్ని పాఠాలు విన్నా, ల్యాండింగ్ యేసుక్రీస్తు దగ్గర రాలేదనుకోండి, ఆ పాఠం వేస్ట్. ఇక మీరు ఎప్పుడు అదే గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత పెద్ద స్పీకర్ వచ్చినా ఏవేవో చెప్పుకొచ్చి చివరికి యేసుక్రీస్తు ఆయన దగ్గర ల్యాండ్ అవ్వకపోతే ఆయన చెప్పిందంతా దేవుని ఎదుట సారము లేని సందేశం అన్నమాట. అందుకే ఎక్కడికి పోయినా, ఎక్కడికి దిగాలంటే సిలువ దగ్గరికి సందేశం దిగిపోవాలి. ఎందుకంటే అది ఒక్కటే మనిషిని రక్షించగలదు. మీరు 10 అద్భుత కార్యాలు చూస్తారు నిర్గమాకాండంలో. 10 అద్భుత కార్యాల్లో చివరి అద్భుత కార్యం ఏంటి? అద్భుతం ఏంటి? అదే వండర్స్ చేశాడు కదా, 10 తెగుళ్ళు. చివరి 10వ తెగులు ఏంటి బాబు? ఇది కూడా జ్యేష్ఠ కుమారులు చచ్చిపోరు కదా. ఎవరు జ్యేష్ఠ కుమారులు? అదే మనం పొరపాటు పడింది. అదే ఐగుప్తిలే కాదు, ఇస్రాయేల్ జ్యేష్ఠ కుమారులు కూడా చచ్చిపోతారు. 9 తెగుళ్ళు కేవలం ఐగుప్తీలకి, 10వ తెగులు అందరికీ. బైబిల్ అర్థమైతే మరి సూపర్గా ఉంటుంది పాయింట్ మీకు. 9 తెగుళ్ళు ఇస్రాయేలీలకి, 10వ తెగులు అందరికీ. మరి 10వ తెగులు అందరికీ అయినప్పుడు మరి ఇస్రాయేల్ ఎందుకు రక్షింపడ్డారంటే ఒకే ఒక్కటి, రక్తం. ఏమిటయ్యా ఈ రక్తం అంటే, పైకమ్మకి, అడ్డుకమ్మకి, నిలువు కమ్మకి పూసి దేని వెనక నిలబడమన్నాడు తెలుసా? రక్తం వెనక నిలబడంటే మరణదూతప్పుడు మిమ్మల్ని దాటికి వెళ్ళిపోద్ది అన్నాడు. అంటే 10వ తెగులు అందరికీ, అంటే మరణం అందరికీ, ఆ శిక్ష అందరికీ. అంటే ఆ రోజు నుంచి దేవుడు నాకు ఏమి నేర్పిస్తున్నాడంటే, రక్తమే మిమ్మల్ని రక్షిస్తుంది. మీరు నిలబడాల్సింది ఎక్కడో తెలుసా? త్యాగం వెనక నిలబడాలి. ఆ త్యాగం ఎవరో తెలుసా? యేసు. అందుకే క్రైస్తవ పండితులు పాటలు ఏమి రాసుకుంటారు తెలుసా? అయ్యా నీ సిలువ సాటు నన్ను మరుగు చేయి అంటారు. కరెక్ట్ భాష అది. మన పెద్ద పండితులు అనుకుని నువ్వు ఎప్పుడు సిలువ సాటు ఉంటావా, ముందుకు రావా అంటారు. ఎవడు రాకూడదు ముందుకి, ముందుకు వస్తే పిడిగి ఎవడ మీద పడిపోద్ది తెలుసు, మన మీద పడిపోద్ది. ఆయన మీద పడాలి, ఆయన సాటును మనం ఉండాలి. పండితులకి, పెద్దలకు అర్థమైంది కనుక వాళ్ళ భాష కరెక్ట్గా ఉంటుంది, బైబిల్ భాష. నీ సిలువ సాటుని నన్ను మరుగు చేయమంటే కొంతమంది ఎద్దేవి చేశారు వాళ్ళకి. నన్ను నేను అంటాను, వాళ్ళకి గర్వం తప్ప ఏం తెలియదు. సిలువ సాటునే మనం ఉండాలి. ఆ రోజు వాళ్ళ దారబంధం వెనకే ఉండాలి, ఆ కమ్మెలు వెనకే ఉండాలి. మేము ముందుంటాం రక్తం రాసంటే ఇంకుండవు ఇక. అలా పీకబట్టి తీసుకెళ్ళిపోద్ది ఏంటి? మరణదూత. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి తెలుసా? సిలువ వెనకకు పోయి నిలబడాల్సిందే. ఆ సిలువ మీద ఉన్నది ఎవరో తెలుసా? యేసయ్య. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు చూపించేది మొత్తం బైబిల్ ఏంటయ్య అంటే, యేసుక్రీస్తే మనకు దిక్కు, దిక్కు చూసి దేవుని ఎదుట మనకంటూ ఒక రిఫరెన్స్. అదే ధర్మశాస్త్రం, అదే బైబిల్, అదే సువార్త సారం. ఇప్పుడు ఇది మనసులో పెట్టుకోండి, ఇలా బైబిల్ చదవండి, మీకు అర్థం కానిదంటూ ఏది ఉండదు. ఇది కూడా అర్థం కాలేదనుకోండి, ఇంక మిమ్మల్ని ఎవడు వదిలేండి. ఆ మాట నేను అనలేను, కానీ ఇది కూడా మీకు అర్థం కాకపోతే పని చేయండి. రేపు ఉదయమే లేచిపోయి తూర్పు పెట్టి ఉంటుంది, తూర్పుకు పోయి మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయండి. ఇంకెంతకు మించి మనం ఏం చేయలేము మరి. ఎందుకంటే ఇంతకన్నా డీటెయిల్గా నాకు చెప్పడం కూడా రాదు. ఇది కనుక మీకు అర్థమైతే మీకు బైబిల్ చదవడం చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. మీ పిల్లల పిల్లలకి మీరు చాలా ఈజీగా నేర్పిస్తారు. ఈ థియాలజీ ఎప్పుడైతే తెలిసిందో సిద్ధాంతాల గొడవ మరుగును పడుతుంది. ఈ పనికి మన ఫైటింగ్లు రావు. కొత్తగా చెప్పాలి, కొత్తగా చెప్పాలని చెత్తలా చెప్పి క్రైస్తవని చెత్త చెత్త చేస్తున్నారు. ఈ చెత్త గొడవలు ఏమీ ఉండవు. అందుకే థియాలజీ నేర్చుకోండి, నేర్చుకుంటే చాలా విషయాలు మరుగున పడతాయి. పనికిరాని సిద్ధాంతాలు మరుగున పడతాయి, గొడవలు ఉండవు. మీకు ఎప్పుడు ఒక మొండు క్వశ్చన్ రావాలి. అందరూ బైబిల్ బోధిస్తున్నప్పుడు ఒకేలా ఎందుకు బోధించలేకపోతున్నారంటే ఈ ట్రాక్ తెలియక.
అందరూ బైబిల్ పట్టుకుని ఒక్కలాగే ఎందుకు మాట్లాడలేకపోతారంటే ఈ ట్రాక్ తెలియక, ఈ ట్రాక్ అందరికీ తెలిసింది అనుకోండి, అందరూ ఒక్కలానే మాట్లాడతారు. కాబట్టి దేవుని చిత్తమైతే మరలా మరలా విని నేర్చుకోండి. మీకు అర్థం కాకపోతే ఫోన్ చేయండి. దేవుని చిత్తమైతే మీకు అర్థం కాకపోతే దీని ఒక మరొక భాగం కూడా కొనసాగిద్దాం. సుమారు ఎన్ని గంటలైంది? 2 గంటలైంది. అర్థం కాదని చెప్పండి, మరలా మొదలు పెడదాం. అర్థమైందా? విషయం ఏంటంటే అర్థం కాకపోయినా అర్థమైందంటారు అన్న సంగతి నాకు తెలుసు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి దేవా, అవును తండ్రి, ఆ రోజు ఇశ్రాయేలు జనాంగం దగ్గరుండి తండ్రి సీనాయి పర్వతం మొదలుకొని తండ్రి మీ కుమారుడు అబ్రహాము దగ్గర నుండి ఆదాము దగ్గర నుండి తండ్రి మాకున్న ఒకే ఒక దిక్కు మీ కుమారుడు తండ్రి. ఆ యజ్ఞపురుషుడు లేకపోతే తండ్రి ఆ శిలువ బలయాగం లేనిది మీ ఎదుటి నిలబడడం అసాధ్యము తండ్రి. మా సొంత క్రియలు చేత తండ్రి మీ నిత్యత్వాన్ని మీరున్న సహవాసాన్ని మేము సాధించలేము తండ్రి. కేవలం అది ఉచిత కృప. ఆ కృపను మర్చిపోయి తండ్రి, విశ్వాసం అన్న కొలబద్దను మర్చిపోయి తండ్రి, స్వనీతితో సేవన చేస్తున్న వారందరి కన్నులు తెరవండి. అసలు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చారో తండ్రి, కృత నిబంధనలు మీ కుమారుని యొక్క అవసరత ఎంతో తండ్రి, ఇప్పటి వరకు తండ్రి నాకు అర్థమైన రీతిలో తండ్రి మీరు బోధించారని నమ్ముచున్నాం. హృదయాలు ఎరిగిన దేవ, ఎందరికీ సంగతులు అర్థమయ్యే నాకు తెలియదు కానీ తండ్రి, ఇక నుండి తండ్రి స్వనీతి చేత తండ్రి వారి క్రియల వలన పరలోకం సాధించలేమని తండ్రి, కేవలం మీ ఉచిత కృపలో కృతజ్ఞత కలిగి జీవించడమే తండ్రి మీకు తగిన పాత్రలమని గుర్తెరిగి ఆ విధముగా వ్యవహరించడానికి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మేము చేస్తున్న పని తండ్రి కేవలం మీకు మహిమార్థంగా ఉండడానికి తండ్రి, మా జీవితాలన్నీ మీరు పెట్టిన తండ్రి ఉచిత కృప భిక్ష తండ్రి, దానికి తగిన విలువను తండ్రి మేము మర్చిపోక జీవితాంతము తండ్రి మేము రుణస్థులమని గుర్తెరిగి మీ సేవలో తండ్రి అసువులు బాయడానికి మమ్మల్ని నడిపించండి, కాపాడండి. ఇక మాకు అర్థం కాని సంగతులు ఎన్నున్నావో వాటి అన్నింటినీ మాకు నేర్పించండి తండ్రి. విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి వారి కుటుంబాలను దీవించండి, కాపాడిన పర సంబంధం ప్రతి ఈవును వారికి అనుగ్రహించండి తండ్రి. వేదిక మీద ఉన్న సేవకుల్ని, ప్రత్యక్షంగా పరోక్షంగా సేవ చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని, ప్రతి విశ్వాసిని జ్ఞాపకం చేసుకోండి. వారి సువార్త భారమును వారికి తెలియజేయండి. వారి పనుల్లో మీ సహాయాన్ని అనుగ్రహించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే ఈ మాటలు విన్నారో తండ్రి వారందరినీ కాచి కాపాడండి తండ్రి. ఈ ప్రతికూలమైన వాతావరణంలో అనుకూలమైన తండ్రి వాతావరణం సిద్ధం చేసి తండ్రి చక్కటి తండ్రి కార్యము జరిగించి తండ్రి మీరే మహిమ పొందినందుకు మీకు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిన్ను వారందరి వినికుల్లి వాక్యమును తండ్రి మరింత ఫలభరితముగా మీరే కార్యము జరిగిస్తారని అర్థిస్తూ మమ్మల్ని శత్రువులు భావిస్తున్న వారిని క్షమిస్తారని కోరుకుంటూ వారిని ప్రేమించి మంచి మనసును మాకు అనుగ్రహించండి తండ్రి. క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము దేవా, ఆమేన్. సెలవు.